రమ్యా స్క్రీన్ కనిపిస్తుందా ఎస్ మ్యామ్ కనపడుతుంది ఓకే ఫైన్ ఇప్పుడు రమ్య ఓకే మ్యామ్ కనపడుతుంది ఓకే రైట్ సో మన నెక్స్ట్ కమింగ్ టాపిక్ వచ్చి బ్లడ్ అండ్ లింఫాటిక్ సిస్టమ్ సో ఫార్ మన బాడీలో రెండు ఇంపార్టెంట్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి ఒకటి బ్లడ్ ఇంకొకటి లింఫాటిక్స్ మనం ఏదైనా సరే అవసరమైనవి అవసరం లేని ప్రోడక్ట్స్ అవసరమైనవంటే వైటమిన్స్ మినరల్స్ న్యూట్రియంట్స్ హార్మోన్స్ ఎంజైమ్స్ ఇవన్నీ మనకి బాగా ఉపయోగపడే ప్రోడక్ట్స్ వీటిని కానీ లేదా బై ప్రోడక్ట్స్ యూరియా యూరిక్ యాసిడ్ ఇంకా హైడ్రోజన్ అయాన్స్ బైకార్బనేట్ అయాన్స్ వీటన్నిటినీ కూడా ఇంకా మినరల్స్ ఎసెన్షియల్ మినరల్స్ నాన్ ఎసెన్షియల్ మినరల్స్ ఏదైనా కావచ్చు సో వీటన్నిటినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేది వయా బ్లడ్ అండ్ లింఫ్ సో కమింగ్ టు ద నెక్స్ట్ సో బ్లడ్ ఏంటంటే యాజ్ యూజువల్ చెప్పినట్టు ట్రాన్స్పోర్టేషన్కి వాడతాం సో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మన బాడీలో సో దీనివల్లే మన బాడీలో ఏ కంటెంట్ అయినా ట్రాన్స్పోర్ట్ అవుతుంది మళ్ళీ లింఫాటిక్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్ లింఫాటిక్ సిస్టమ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ అనమాట అది లింఫాటిక్ సిస్టమ్ వచ్చినప్పుడు చెప్తాను సో మన బాడీలో ఉండేది ఏంటంటే క్లోజ్డ్ సిస్టమ్ అనమాట బ్లడ్ ఎప్పుడు బ్లడ్ వెసల్స్ గుండానే ట్రావెల్ చేస్తూ ఉంటుంది బ్లడ్ వెసల్స్కి బయట మనకి ఎప్పుడు బ్లడ్ కనిపించదు సో బ్లడ్లో మనకి మేజర్గా టూ పార్ట్స్ ఉంటుంది ఒకటి లిక్విడ్ పార్ట్ దాన్ని ప్లాస్మా అంటాం ఇంకొకటి సాలిడ్ పార్ట్ అదే సెల్యులార్ పార్ట్ వాటిని సెల్యులార్స్ వచ్చి త్రీ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మనకి ఆర్బీసీ డబ్ల్యూబీసీ ఇంకా ప్లేట్లెట్స్ సో ఆర్బీసీ రెడ్ కలర్లో ఉంటుంది డబ్ల్యూబీసీ వైట్ కలర్లో ఉంటుంది ప్లేట్లెట్స్ వచ్చి చిన్న చిన్న ప్లేట్స్లా ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ ఆర్బీసీని రెడ్ బ్లడ్ కార్పస్క్యూల్స్ లేదా ఎరిథ్రోసైట్స్ అంటాం సో ఎందుకంటే ఇది మేజర్గా మనకి హీమోగ్లోబిన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఎందుకు హీమోగ్లోబిన్ అంటే దాంట్లో సారీ హీమోగ్లోబిన్ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఎలా అంటే దాంట్లో ఆక్సిజన్ క్యారీయింగ్ పిగ్మెంట్ ఉంది కాబట్టి ఆ ఆక్సిజన్ క్యారీయింగ్ పిగ్మెంటే మనకి హీమోగ్లోబిన్ అందులోనే ఐరన్ ఉంటుంది తర్వాత ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి బ్లడ్ క్లాటింగ్కి మెయిన్గా యూజ్ అయ్యేది ప్లేట్లెట్స్ ల్యూకోసైట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ మన డిసీజ్ నుంచి ఫైట్ చేసేది మెయిన్గా ల్యూకోసైట్సే వైట్ బ్లడ్ సెల్స్ ప్లాస్మా ప్లాస్మా వచ్చి మనకి స్ట్రా కలర్ అంటే లైట్ ఎల్లో కలర్ ఫ్లూయిడ్ అది సో ఇది బ్లడ్ మన వెనీ పంక్చర్ ద్వారా లేదా ఫ్లబాటమీ ద్వారా బ్లడ్ని మన వెయిన్ నుంచి తీసుకున్నప్పుడు ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా టెస్ట్ ట్యూబ్లోకి కలెక్ట్ చేస్తాం ఈ టెస్ట్ ట్యూబ్లో యాంటీకోయాగులెంట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం బ్లడ్లో ఉన్న కంటెంట్స్ని సపరేట్ చేయడానికి ఇలా సెంట్రిఫ్యూగ్ మిషన్లోకి పెట్టారు పెట్టిన తర్వాత ఇక్కడ బ్లడ్లో ఉండే కంటెంట్స్ అన్నీ సపరేట్ అయిపోయాయి సో ఇక్కడ ఉండేది ప్లాస్మా ఇక్కడ ఉండేది డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ ఇంకా ఇక్కడ రెడ్ కలర్లో ఉండేది ఆర్బీసీ సో ఇది వచ్చి ప్లాస్మా లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంది తర్వాత ఇది వచ్చి ఆర్బీసీ సో కింద ఉండేవన్నీ ఆర్బీసీ ఆర్బీసీ కౌంట్ వచ్చి 5 to 5.5 మిలియన్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ అన్ని ఆర్బీసీస్ ఉంటాయి అంటే సెల్యులర్ కంటెంట్లోనే ఎక్కువ ఉండేది ఆర్బీసీనే దాని తర్వాత మనకి డబ్ల్యూబీసీ సో ప్లేట్లెట్స్ వచ్చి లక్షల్లో ఉంటుందన్నమాట తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ వచ్చి వేలల్లో ఉంటాయి సో మనకి ఇది ప్లేట్లెట్స్ అనమాట చిన్న చిన్న ప్లేట్స్లా ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టాం తర్వాత డబ్ల్యూబీసీలో కూడా మనకి 5 types ఆఫ్ సెల్స్ ఉన్నాయి ఈసినోఫిల్స్ బేసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ మోనోసైట్స్ ఇంకా లింఫోసైట్స్ నెక్స్ట్ బ్లడ్లో కంబైనింగ్ ఫార్మ్స్ ఏంటంటే అగ్లిటినో అంటే క్లంపింగ్ బేసో అంటే బేస్ క్రోమో అంటే కలర్ కోయాగులో అంటే క్లాటింగ్ ఎసినో అంటే రోసీ రెడ్ ఎరిత్రో అంటే రెడ్ ఫైబ్రినో అంటే ఫైబర్స్ లేదా ఫైబ్రస్ గ్రాన్యులో అంటే గ్రాన్యుల్స్ హీమో అంటే బ్లడ్ హిమాటో అన్నా కూడా బ్లడ్డే ల్యూకో అంటే వైట్
మార్ఫో అంటే షేప్, న్యూట్రో అంటే న్యూట్రల్, ఫాగో అంటే ఈటింగ్ లేదా స్వాలోయింగ్, శాంగ్వినో అంటే బ్లడ్, శాంగ్వినస్ అంటే బ్లడ్ అండ్ మీనింగ్, థ్రాంబో అంటే క్లాట్, ఏఫెరెసిస్ అంటే రిమూవల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మా ఫెరెసిస్, రీసెంట్గా కోవిడ్ టైంలో ఎక్కువ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అఫెక్ట్ అయితే అఫెక్ట్ అయ్యి రికవరీ అయిపోయిన తర్వాత ఆ పర్సన్ బ్లడ్లో ఆ వైరస్ని ఫైట్ చేసే యాంటీబాడీస్ ఉంటాయి. సో ఎవరైనా సరే అటాక్ అయినప్పుడు, వైరస్కి అటాక్ అయినప్పుడు, రీసెంట్గా అక్యూట్ అటాక్ అయినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ అఫెక్ట్ అయ్యి రికవరీ అయిన పర్సన్లో ఉండే ప్లాస్మాని తీసి ఈ అఫెక్ట్ అయిన పర్సన్కి ఇస్తే దాంట్లో యాంటీబాడీస్ రెడీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు త్వరగా కోలుకోగలరు. ఈ టెక్నిక్నే వాడారు, దాన్నే ప్లాస్మా ఫెరసిస్ అంటాం, ఎందుకంటే ప్లాస్మాలోనే యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి. అండ్ సైటోసిస్, మన నార్మల్ సెల్ కౌంట్ కంటే కూడా ఎక్కువ సెల్స్ ఉంటే దానికి సఫిక్స్ వచ్చి సైటోసిస్. ఈమియా అంటే ఏదైనా రిలేటెడ్ బ్లడ్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీమియా. ఎనీమియా అంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ తగ్గిపోవడం అని అర్థం. గ్లోబిన్ అంటే ప్రోటీన్. టీనియా అబ్నార్మల్ డిక్రీస్, అంటే ఉండాల్సిన కౌంట్ కంటే కూడా అబ్నార్మల్గా డిక్రీస్ అయిపోతే దాన్ని పీనియా అంటాం. ఇప్పుడు ఎక్కువ ఉంటే దాన్ని సైటోసిస్ అంటాం, ఆపోజిట్లో తక్కువ ఉంటే పీనియా అంటాం. ఫిల్ అంటే అట్రాక్షన్. ఇప్పుడు న్యూట్రోఫిల్ అంటే ఈ సెల్స్ న్యూట్రల్ సబ్స్టెన్స్కి అట్రాక్ట్ అయ్యాయని, ఇసినోఫిల్స్ ఈ సబ్స్టెన్స్ యాసిడ్కి అట్రాక్ట్ అయ్యాయి అని అర్థం. పాయిసిస్ అంటే ఫార్మేషన్. స్టేసిస్ అంటే స్టాండింగ్ స్టిల్, అంటే అదే లెవెల్లో మెయింటైన్ అవడం. సో మన బాడీలో ఆన్ అన్ యావరేజ్ మనకి 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. సో బాడీ చుట్టూ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో బాడీ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ బోన్ మారో. సో ఆ ప్రాసెస్నే మనం ఏమంటాం అంటే హిమాటోపోయిసిస్ అంటాం. ఎందుకంటే పోయిసిస్ అంటే ప్రొడక్షన్ అని ఇందాక చూసాం, హిమాటో అంటే బ్లడ్, అంటే బ్లడ్ ప్రొడక్షన్ని హిమాటోపోయిసిస్. సో బ్లడ్ అనేది మిక్స్చర్ ఆఫ్ ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్ని ప్లాస్మా అంటాం. దాంట్లో సెల్స్ ఉంటాయి, ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్ అండ్ ప్లేట్లెట్స్. అండ్ మన బ్లడ్లో అరౌండ్ 55% ప్లాస్మానే ఉంటుంది. ఆ ప్లాస్మాలో కూడా 90-92% వాటరే ఉంటుంది. రిమైనింగ్ 8-10% డిజాల్వ్డ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో ఆ డిజాల్వ్డ్ సబ్స్టెన్సెస్లో ప్రోటీన్స్ ఉంటాయి, బేసిక్గా ప్లాస్మా ప్రోటీన్స్, ఆల్బుమిన్, గ్లోబులిన్, ఫిబ్రినోజెన్. ఈ మూడు కూడా ప్లాస్మా ప్రోటీన్స్ అంటాం. సో ఆల్బుమిన్ ఏంటంటే ఫ్యాట్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇప్పుడు మనం ఎగ్ పగలగొట్టినప్పుడు ఎగ్లో నుంచే వైట్లో మెయిన్గా ఆల్బుమినే ఉంటుంది. తర్వాత గ్లోబులిన్ అంటే మనకి యాంటీబాడీస్ ఉన్నాయి కదా, అవన్నీ వాటిని గామా గ్లోబులిన్స్ అంటాం. ఫిబ్రినోజన్ వచ్చి క్లాటింగ్కి, బ్లడ్ క్లాటింగ్కి మెయిన్గా ఉండే ప్రోటీన్. ఇంకా అడిషనల్ సబ్స్టెన్స్కి వస్తే కాల్షియం, పొటాషియం, సోడియం, గ్లూకోజ్, అమినో యాసిడ్స్, ఫ్యాట్స్, యూరియా, క్రియాటిన్ ఇలాగా. సో యాజ్ యూజువల్ మళ్ళీ ఇది. దాని తర్వాత ఆర్బీసీ, ఆర్బీసీకి వస్తే మనం ఎరిథ్రోసైట్స్ అని పిలుస్తాం ఆర్బీసీని. సో ఈ న్యూక్లియేటెడ్, దీంట్లో న్యూక్లియస్ ఉండదు. సో విచ్ ఇస్ బైకాన్కేవ్ డిస్క్ అండ్ 5 మిలియన్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్. సో అడల్ట్లో అయితే 35 ట్రిలియన్ ఉంటుంది. సో యూజువల్గా మేల్స్లో ఎక్కువ ఉంటాయి, ఫిమేల్స్లో కంటే కూడా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే హ్యూమన్ ఆర్బీసీకి న్యూక్లియస్ ఉండదు, బైకాన్కేవ్ షేప్ ఉంటుంది. ఎందుకంటే కప్ లాగా ఉంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయగలదు కాబట్టి. అండ్ అరౌండ్ 5 మిలియన్ to 5.5 మిలియన్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఉంటుంది. దీనికంటే ఎక్కువ అయితే సైటోసిస్ అంటాం, దీనికంటే తక్కువ అయితే పీనియా అంటారు. ఎరిథ్రోసైట్స్లో హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి అది రెడ్ కలర్లో ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ వల్లనే రెడ్ కలర్ వస్తుంది. ఆ హిమోగ్లోబిన్లో కూడా ఐరన్ ఉంటుంది, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. సో లైఫ్ స్పాన్ వచ్చి 120 డేస్ అనమాట. సో స్ప్లీన్ రిమూవ్స్ ద వార్న్ అవుట్ వన్స్, స్ప్లీన్ వచ్చి అనవసరమైన వాటిని అన్నింటినీ తీసేస్తుంది. ఐరన్, ఆ ఐరన్ మళ్ళీ రీయూజ్ అవుతూ ఉంటుంది. సో బిలిరూబిన్ ఈస్ వేస్ట్ ప్రోడక్ట్ డిస్పోజ్డ్ బై ద లివర్. బిలిరూబిన్ మనకి అంటే ఆర్బీసీ చచ్చిపోయాక లివర్ ఐరన్ అనేది రీయూజ్ చేసుకొని బిలిరూబిన్ వేస్ట్ ప్రోడక్ట్ లాగా లివర్ బయటకు డిస్పోజ్ చేస్తుంది. సో దానివల్లే మన యూరిన్, ఇంకా ఫీకల్ మ్యాటర్ ఎల్లో కలర్లో ఉంటాయి. సో నెక్స్ట్ WBC, దీన్ని ల్యూకోసైట్స్ అంటాం. యూజువల్గా స్పెరికల్ షేప్లో ఉంటుంది, 8,000 per cubic millimeter. సో ల్యూకోసైట్స్ మెయిన్గా ఏంటంటే ప్యాథోజెన్స్, అంటే మన సెల్స్ మన బాడీలో ఎంటర్ అయ్యే బ్యాక్టీరియాని, వైరస్ని, ఇంకేదైనా ప్యాథోజెన్స్ని కిల్ చేసేస్తుంది.
సో అందులో రెండు రకాల డబ్ల్యూబీసీ ఉంటుంది. ఒకటి గ్రాన్యులోసైట్స్ అంటాం. వీటి సైటోప్లాజంలో గ్రాన్యూల్స్ ఉంటాయి కాబట్టి వాటిని గ్రాన్యులోసైట్స్ అంటారు. సో ఏ దేని సెల్స్ సైటోప్లాజంలో గ్రాన్యూల్స్ ఉండవో వాటిని ఏ గ్రాన్యులోసైట్స్ అంటారు. గ్రాన్యులోసైట్స్ కిందకి మూడు వస్తాయి, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. ఏ గ్రాన్యులోసైట్స్లో అయితే మోనోసైట్స్ ఇంకా లింఫోసైట్స్ వస్తాయి. సో బేసోఫిల్స్ ఏంటంటే హిస్టమైన్ని హెపారిన్ని రిలీజ్ చేస్తుంది. సో ఇది వచ్చి టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు. ఇసినోఫిల్స్ వచ్చి పారాసైట్స్ని ఇంకా అలర్జిక్ రియాక్షన్స్ అప్పుడు రిలీజ్ అవుతాయి అన్నమాట. న్యూట్రోఫిల్స్ వచ్చి అన్ని రకాల డిసీజెస్ని చంపగలిగేది న్యూట్రోఫిల్స్. ఇంకా ఏ గ్రాన్యులోసైట్స్, మోనోసైట్స్ వచ్చి ఫాగోసైటోసిస్కి చాలా ఇంపార్టెంట్. ఫాగోసైటోసిస్ అంటే బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ చంపి తినేయడం. సో లింఫోసైట్స్ అంటే మనకి మెయిన్ ప్రొటెక్షన్ అనమాట. పెద్ద పెద్ద వైరస్లు బ్యాక్టీరియాలు ఈ లింఫోసైట్స్ వల్లే చచ్చిపోతాయి. యూజువల్గా మన బాడీలో లింఫోసైట్స్ అనేవి చెక్ పాయింట్స్ దగ్గర ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క దగ్గర మన ఫ్లూయిడ్లో బ్యాక్టీరియా ఉందా వైరస్ ఉందా అని చెప్పి ప్రతి ఒక్క దగ్గర చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్కి ఇంకో టర్మ్ థ్రాంబోసైట్. సో ఉన్న అన్ని బ్లడ్ సెల్స్లో కల్లా స్మాలెస్ట్ అనమాట. సో ప్లేట్ లైక్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ లార్జర్ సెల్స్. వీటి యొక్క రేంజ్ ఎంతంటే 2 lakhs to 3 lakhs పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్. సో మెయిన్గా ప్లేట్లెట్స్ అంటే హీమోస్టేసిస్. హీమోస్టేసిస్ అంటే బ్లడ్ క్లాటింగ్ అని అర్థం. మనకి ఎక్కడైనా కట్ అయ్యి బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటే, మనకి ఎక్కువ బ్లడ్ బయటకు వెళ్ళిపోతే ఏమవుద్దంటే హైపోవాల్యూమిక్ షాక్ అంటాం. అంటే బ్లడ్ తక్కువైపోయి హార్ట్ ఆగిపోయి చనిపోతాం. ఇది జరగకుండా ఉండాలంటే ఎక్కువ బ్లడ్ పోకూడదు బయటికి. కాబట్టి బ్లడ్ పోకుండా ఒక మెష్ లాగా తయారైపోతుంది. అది దేనివల్ల తయారవుద్ది అంటే ప్లేట్లెట్స్ వల్ల తయారవుద్ది. సో మెయిన్గా దానికి దాన్నే మనం అగ్లూటినేట్ అనేది చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ వల్ల డ్యామేజ్, బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యడం దాన్ని అగ్లూటినేట్ అంటాం. సో అది తర్వాత థ్రాంబిన్ని ఫామ్ చేస్తుంది. ఆ థ్రాంబిన్ ఫిబ్రినోజన్ని ఫిబ్రిన్గా కన్వర్ట్ చేస్తుంది. అవి ఫైబర్స్ వచ్చి మెష్ లాగా తయారయ్యి ఆ మెష్ మధ్యలో ప్లేట్లెట్స్ బ్లాక్ అయితే మనకి ఫైనల్గా బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. సో బ్లడ్ క్లాట్కి మెయిన్గా ప్లేట్లెట్స్, ఇంకా ఫిబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ ఇవన్నీ కావాల్సి వస్తాయి. మనకి టోటల్గా 13 clotting factors ఉన్నాయి బ్లడ్లో. ఆ 13 clotting factors కరెక్ట్గా వర్క్ అయితేనే మనకి బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, బ్లడ్ టైపింగ్. సో ఇది చాలా సింపుల్గా చెప్పాలి అంటే మనకి 2 types of blood groups ఉన్నాయి. మనం సోఫార్ ఏంటంటే 36 blood grouping systems కనుక్కున్నారు. కానీ జనరల్గా ఎక్కువ శాతం వాడేది రెండే రెండు. ఒకటి ABO బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్, ఇంకొకటి RH బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్. ABO బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ ఏంటంటే మనకి యాంటీజెన్ యాంటీబాడీ బేస్ చేసుకొని ఉంటుంది. ఇది ఎలాగో చెప్తాను. మన RBC మీద ఉండే వాటిని యాంటీజెన్స్ అంటాం. మన ప్లాస్మాలో ఉండే వాటిని యాంటీబాడీస్ అంటాం. ఎప్పుడు ఒక యాంటీజెన్ ఉంటే దానికి కౌంటర్ యాంటీబాడీ ప్లాస్మాలో ఉంటుంది. అంతేగాని సేమ్ టైప్ ఆఫ్ యాంటీబాడీ అయితే ప్లాస్మాలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉండే బ్లడ్ గ్రూప్స్ ఏంటంటే ABO. ABO బ్లడ్ గ్రూపింగ్ సిస్టంలో ఈ 4 ఉంటాయి, ABO. ఒక పర్సన్కి ఏ బ్లడ్ గ్రూప్ ఉంది అంటే అర్థం అతని RBCలో ఏ యాంటీజెన్స్ ఉన్నాయని, అతని ప్లాస్మాలో బి యాంటీబాడీస్ ఉన్నాయి అంత అర్థం. అదే ఒక బ్లీ బ్లడ్ గ్రూప్ పిక్చర్తో పాటు చూపిస్తాను. సో మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో బ్లడ్ గ్రూపింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటేనే, మ్యాచ్ చేస్తేనే మనకి ట్రాన్స్ఫ్యూజన్ అనేది పాసిబుల్. లేదంటే మన బ్లడ్ క్లాట్ అయిపోతుంది. సో ఇది పిక్చర్ అనమాట. ఇది ఏ బ్లడ్ గ్రూప్. ఈ ఏ బ్లడ్ గ్రూప్ ఉండే వాళ్ళకి ఏ యాంటీజెన్స్ ఉంటాయి RBC మీద, ప్లాస్మాలో బి యాంటీబాడీస్ ఉంటాయి. ఈ టైప్ బిలో బి యాంటీజెన్స్ ఉంటాయి, అలాగే ఏ యాంటీబాడీస్ ఉంటాయి. ఇక్కడ ఏ యాంటీజెన్ ఉంటే ఏ యాంటీబాడీ ఉండకూడదు. ఎందుకంటే ఆ రెండు ఫైట్ చేసి క్లంప్ చేసుకుంటుంది కాబట్టి ఆపోజిట్ యాంటీబాడీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్ ఏబి అయితే ప్లాస్మా మీద RBC మీద ఏబి యాంటీజెన్స్ ఉంటాయి, ప్లాస్మాలో అసలు ఏ యాంటీబాడీస్ ఉండవు. అదే టైప్ ఓ అయితే ఆర్బీసీ మీద ఏ యాంటీజెన్స్ అసలు ఉండవు, అసలు ఏవి ఉండవు. మనకి ప్లాస్మాలో మాత్రం
ఏ యాంటీబాడీ ఉంటుంది, బి యాంటీబాడీ ఉంటుంది. సో యూనివర్సల్ డోనార్ అని ఓ అంటారు, ఓని యూనివర్సల్ డోనార్ అంటారు. ఎందుకు అంటే వాటి ఆర్బీసీ మీద ఎటువంటి యాంటీజెన్స్ ఉండవు కాబట్టి ఏ బ్లడ్ గ్రూప్కైనా ఇచ్చేయచ్చు. సో యాంటీజెన్స్ ఉండవు కాబట్టి దానికి కౌంటర్ యాంటీబాడీస్ ఉన్నా కానీ వేస్ట్ కదా, కాబట్టి ఏ అనే ఓ అనేది యూనివర్సల్ డోనార్. ఇంకా ఏబి అనేది యూనివర్సల్ రెసిపియంట్ అన్నమాట. అంటే దేంట్లో నుంచైనా బ్లడ్ని తీసుకోవచ్చు. ఎందుకు అంటే దాని మీద ఏబి రెండు యాంటీజెన్స్ ఉన్నాయి కాబట్టి ఏ బ్లడ్ గ్రూప్ నుంచైనా బ్లడ్ తీసుకోవచ్చుది. సో కాబట్టి సో మోస్ట్లీ ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోనే ఇలా ఓని కానీ ఏబిని కానీ సెలెక్ట్ చేసుకుంటారు. ఆర్హెచ్ ఫ్యాక్టర్, ఇంకొక బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ వచ్చి ఆర్హెచ్ ఫ్యాక్టర్ అన్నమాట. మన ఆర్బీసీ మీద ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉంటే ఆర్హెచ్ పాజిటివ్, ఆర్హెచ్ ఫ్యాక్టర్ లేకపోతే ఆర్హెచ్ నెగిటివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏ పాజిటివ్ అంటే నా బ్లడ్ గ్రూప్ ఏబిఓ సిస్టంలో నాది ఏ బ్లడ్ గ్రూప్, అలానే ఆర్హెచ్ సిస్టంలో నాది ఆర్హెచ్ పాజిటివ్ అంటే నా ఆర్బీసీ మీద ఆర్హెచ్ యాంటీజెన్స్ ఉన్నాయి. సో కమింగ్ టు వర్డ్ బిల్డింగ్ తీసుకుంటే ఫిబ్రినోజెన్ అంటే ఫైబర్ ప్రొడ్యూసింగ్, ఫిబ్రినోలైసిస్ ఫైబర్ డిస్ట్రక్షన్, ఫిబ్రినస్ రిలేటెడ్ ఆర్ పర్టైనింగ్ టు ఫైబర్స్, హీమోగ్లోబిన్ అంటే బ్లడ్ ప్రోటీన్, హీమోలైసిస్ బ్లడ్ డిస్ట్రక్షన్, హీమోలైటిక్ కూడా అంటే బ్లడ్ డిస్ట్రక్షన్, హెమరేజ్ అంటే హెవీ బ్లీడింగ్ అన్నమాట. నార్మల్గా కట్ అయితే దాన్ని బ్లీడ్ అంటాం, బాగా బ్లడ్ పోయేటట్టు కట్ అయితే దాన్ని హెమరేజ్ అంటారు, ర్యాపిడ్ ఫ్లో ఆఫ్ బ్లడ్. హెమటాలజిస్ట్ బ్లడ్ స్పెషలిస్ట్, హెమాటిక్ పర్టైనింగ్ ఆర్ రిలేటెడ్ టు బ్లడ్, సాంగ్వినస్ అంటే పర్టైనింగ్ ఆర్ రిలేటెడ్ టు బ్లడ్, ఎరిథ్రోసైట్ రెడ్ సెల్, ల్యూకోసైట్ అంటే వైట్ సెల్, థ్రాంబోసైట్ అంటే క్లాటింగ్ సెల్, గ్రాన్యులోసైట్ అంటే గ్రాన్యూల్ సెల్, ఏ గ్రాన్యులోసైట్ అంటే నాట్ ఏ గ్రాన్యూల్ సెల్. ఎరిథ్రోసైటోసిస్ అంటే టూ మెనీ ఆర్బీసీ అంటే 5 మిలియన్ to 5.5 మిలియన్ కంటే ఎక్కువ ఉంటే ఎరిథ్రోసైటోసిస్ అంటాం, అలాగే 8,000 కంటే ఎక్కువ డబ్ల్యూబీసీ ఉంటే దాన్ని ల్యూకోసైటోసిస్ అంటారు. థ్రాంబోసైటోసిస్ అంటే 2 lakhs to 3 lakhs కంటే ఎక్కువ ప్లేట్లెట్స్ ఉంటే దాన్ని థ్రాంబోసైటోసిస్. ఎరిథ్రోపీనియా అంటే తక్కువ ఉండడం, ల్యూకోపీనియా థ్రాంబోపీనియా అంటే మామూలు కౌంట్ కంటే వీటి సెల్స్ తక్కువ ఉంటే పీనియా అంటారు. పాన్సైటోపీనియా అంటే అన్ని సెల్స్ తక్కువ ఉండడం, ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్. ఎరిథ్రోపోయిసిస్ అంటే రెడ్ సెల్ ప్రొడ్యూసింగ్, వైట్ సెల్ ప్రొడ్యూసింగ్ని ల్యూకోపోయిసిస్ అంటారు. థ్రాంబోపోయిసిస్ అంటే క్లాటింగ్ సెల్ ప్రొడ్యూసింగ్, హెమాటోపోయిసిస్ అంటే బ్లడ్ ప్రొడ్యూసింగ్. సో వొకాబులరీ కిందకు వస్తే బ్లడ్ క్లాట్, అసలు బ్లడ్ క్లాట్ అంటే ఏంటంటే మనకి ప్లేట్లెట్స్ కానీ ఇంకా ఫిబ్రినోజన్ వచ్చి ఫైబ్రిన్గా కన్వర్ట్ అయ్యి అలా ఒక మెష్ లాగా ఫామ్ చేసి వాటి మధ్యలో ఈ ప్లేట్లెట్స్ని ఇరికించేలా చేసి అలా ఒక బ్లడ్ క్లాట్ని ఫామ్ చేసి ఫర్దర్ బ్లీడింగ్ని ప్రివెంట్ చేస్తే దాన్ని మనం బ్లడ్ క్లాట్ లేదా హీమోస్టేసిస్ అంటాం. కోయాగులేట్, కోయాగులేట్ అంటే లిక్విడ్ నుంచి సాలిడ్కి బ్లడ్ని కన్వర్ట్ చేయడాన్ని కోయాగులేషన్ అంటాం. సో దాన్ని బ్లడ్ క్లాటింగ్ అని కూడా పిలుస్తాం. డిస్క్రాషియా, డిస్క్రాషియా అంటే ఏదైనా డిసీజ్ బ్లడ్కి వస్తే దాన్ని డిస్క్రాషియా అంటాం, ఏదైనా బ్లడ్ డిసీజ్ని. హెమటాలజీ ద బ్రాంచ్ ఆర్ ద సైన్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు మెడిసిన్ స్పెషలైజ్డ్ ఇన్ బ్లడ్ కండిషన్స్, స్పెషల్గా బ్లడ్కి వచ్చే ఎనీమియా కానీ బ్లడ్ క్యాన్సర్ కానీ మైలోమా, సో ఇలా బ్లడ్ రిలేటెడ్ కండిషన్స్ని ట్రీట్ చేసే వాళ్ళని ట్రీట్ చేసే సైన్స్ని హెమటాలజీ అంటారు, ఆ ఫిజీషియన్ని హెమటాలజిస్ట్ అంటారు. సో ఇది ఎలక్ట్రోమైక్రోగ్రాఫ్ పిక్చర్ ఆఫ్ బ్లడ్ క్లాట్, ఇలా ఉంటుంది అన్నమాట బ్లడ్ క్లాట్. సో ఇందులో ఈ ఫైబర్స్ వచ్చి ఫిబ్రిన్, ఈ ఇవచ్చి ఈ సెల్స్ అన్నమాట, డ్యామేజ్డ్ సెల్స్ దీంట్లో మధ్యలో ట్యాపర్ అయి ఉంటాయి. హెమటోమా, సో ఏదైనా స్కిన్ కింద మనల్ని ఎవరైనా కొట్టినా గుద్దినా గట్టిగా దెబ్బ తగిలినా స్కిన్ కింద బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోతుంది, అంటే బ్లడ్ టిష్యూస్లోకి ఎస్కేప్ అయిపోయి అక్కడ స్కిన్ కింద రెడ్ కలర్లో కనిపిస్తుంది మనకి, దాన్ని హెమటోమా అంటాం. హీమోస్టాసిస్, హీమోస్టాసిస్ అంటే బ్లడ్ క్లాట్ అని అర్థం అనమాట. సో టు స్టాప్ బ్లీడింగ్ ఆర్ స్టాగ్నేషన్ ఆఫ్ బ్లడ్, సో దాన్ని హీమోస్టేసిస్ అంటాం. ఇంకా ప్యాకెట్ సెల్ అంటే ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్ ఓన్లీ సెల్స్ వితౌట్ ప్లాస్మా, అంటే ఇప్పుడు ప్లాస్మా ఫెరసిస్లో ఏం చేస్తారంటే ఓన్లీ ప్లాస్మానే ట్రాన్స్ఫ్యూజన్ చేస్తారు, అంటే ఒక బ్లడ్ శాంపుల్ని తీసుకొని సెంట్రిఫ్యూగేషన్ చేసి
ప్లాస్మాని మాత్రం వేరే పేషెంట్కి ఇస్తే దాన్ని ప్లాస్మా ఫెరసిస్ అంటాం. అలా కాకుండా ఓన్లీ సెల్స్ని మాత్రం తీసి ఎక్కిస్తే దాన్ని ప్యాక్డ్ సెల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా, డెంగ్యూ, ఈ కేసెస్లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ప్లేట్లెట్స్ మాత్రమే సపరేట్ చేసి ట్రాన్స్ఫ్యూజన్ చేస్తారు. హోల్ బ్లడ్ అంటే మొత్తం బ్లడ్ని ట్రాన్స్ఫ్యూజన్ చేస్తే దాన్ని హోల్ బ్లడ్ అంటారు. హీమోఫీలియా అంటే ఇది ఒక జెనెటిక్ డిజార్డర్ అనమాట. బ్లడ్ క్లాట్ అవ్వడం ఫెయిల్ అవుద్ది వాళ్ళకి. అరౌండ్ మనకి 1.5 మినిట్స్ టైం తీసుకుంటుంది బ్లడ్ క్లాట్ అవ్వడానికి, 1.5 to around 3 minutes. వీళ్ళకి ఏంటంటే 10 మినిట్స్ అయినా బ్లడ్ క్లాట్ అవ్వదు. ఇక్కడైనా ఏదన్నా కట్ అయితే బ్లడ్ పోతూనే ఉంటుంది. సో ఆ కండిషన్ని హీమోఫీలియా అంటారు. హైపర్ లిపిడీమియా అంటే మనకి బ్లడ్లో ఎక్కువ లిపిడ్స్, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండడము హైపర్ లిపిడీమియా. దీనివల్ల మనకి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సెప్టిసీమియా అంటే బ్యాక్టీరియా కానీ టాక్సిన్స్ కానీ బ్లడ్ స్ట్రీమ్లో ఉంటే దాన్ని సెప్టిసీమియా అంటాము. దాన్ని బ్లడ్ పాయిజనింగ్ అని కూడా పిలుస్తారు. ఎనీమియా ఇట్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ కండిషన్ క్యారెక్టరైజ్డ్ బై రిడక్షన్ ఇన్ ఆర్బీసీ, ఆర్బీసీ కౌంట్ తగ్గిపోవడం. సో రిజల్ట్స్ ఇన్ లెస్ ఆక్సిజన్ రీచింగ్ ద టిష్యూ. సో ఆబ్వియస్లీ తక్కువ ఆక్సిజన్ టిష్యూస్కి వెళ్తుంది. ఏ ప్లాస్టిక్ అనీమియా అంటే ఇది సివియర్ ఫార్మ్ ఆఫ్ అనీమియా ఇన్ విచ్ రెడ్ బోన్ మ్యారో స్టాప్స్ మేకింగ్ సఫిషియంట్ బ్లడ్. అంటే ప్రాబ్లం వచ్చి రెడ్ బోన్ మ్యారోలో ఉంటుంది, అది సఫిషియంట్ నెంబర్ ఆఫ్ సెల్స్ని ప్రిపేర్ చేయడం తగ్గిపోతుంది. సో మే రిక్వైర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కావాల్సి వస్తుంది దీనికి. హీమోలైటిక్ అనీమియా, ఎక్కువ ఆర్బీసీ చచ్చిపోవడం వల్ల అనీమిక్ అయితే దాన్ని హీమోలైటిక్ అనీమియా అంటారు. హీమోలైటిక్ రియాక్షన్, సో ఏదైనా మిస్మ్యాచ్డ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసినప్పుడు ఆర్బీసీ చనిపోతాయి అనమాట ఎక్కువ. సో దానివల్ల అనీమిక్ వస్తే దాన్ని హీమోలైటిక్ రియాక్షన్ అంటారు. హైపోక్రోమిక్ అనీమియా, దీంట్లో ఏంటంటే ఆర్బీసీ తక్కువ ఉంటుంది. ఆర్బీసీ తగ్గిపోతే ఆబ్వియస్లీ హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోద్ది, అప్పుడు బ్లడ్ యొక్క కలర్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ కండిషన్ని హైపోక్రోమిక్ అనీమియా అంటారు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే సో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయలేదు. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, సో ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఐరన్ టు మేక్ ద హిమోగ్లోబిన్, సో దాన్ని ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటారు. పెరినీషియస్ అనీమియా అంటే ఇన్సఫిషియంట్ అబ్సార్ప్షన్ ఆఫ్ వైటమిన్ B12. మనకి హిమోగ్లోబిన్ తయారు చేయడానికి వైటమిన్ B12 కావాలి. సో ఇంకా ఆర్బీసీ తయారు చేయడానికి వైటమిన్ B12 కావాలి. ఈ వైటమిన్ B12 సరిగ్గా తక్కువ ఉంటే మన బాడీలో, దానివల్ల వచ్చే అనీమియాని పెరినీషియస్ అనీమియా అంటారు. ఇంకా పాలీసైథీమియా వెరా, సో టూ మెనీ ఆర్బీసీ ఉండడం వల్ల బ్లడ్ చాలా థిక్ చిక్కబడిపోతుంది. దీనివల్ల ఏం జరుగుద్ది అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సికిల్ సెల్ అనీమియా, యూజువల్గా ఆర్బీసీ రౌండ్గా బైకాన్కేవ్ షేప్లో ఉండాలి. దీంట్లో ఏంటంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది. దీనివల్ల ఈజీగా అంటే ఒక 10-15 డేస్లోనే ఆర్బీసీస్ చచ్చిపోతాయి. దానివల్ల వచ్చే అనీమియా కాబట్టి దాన్ని సికిల్ సెల్ అనీమియా అంటారు. అండ్ తెలసేమియా, ఇది కూడా ఒక జెనెటిక్ డిజార్డరే. ఫంక్షనింగ్ హిమోగ్లోబిన్ ఉండదు దీంట్లో. హిమోగ్లోబిన్ ఉంటుంది కానీ అది ప్రాపర్గా ఫంక్షన్ చేయదు. ఇది కూడా జెనెటిక్ డిజార్డరే. మన పేరెంట్స్ నుంచి, మన ఫోర్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ నుంచి వస్తుంది ఇది. సో ఇది ఇక్కడ పిక్చర్లో, ఇది వచ్చి నార్మల్ ఆర్బీసీ బైకాన్కేవ్. ఇది వచ్చి సికిల్ సెల్ ఆర్బీసీ. ఇవి ఈజీగా చచ్చిపోతాయి, ఇవి అంత త్వరగా డిస్ట్రక్ట్ అవ్వవు. లుకేమియా అంటే వైట్ బ్లడ్స్ క్యాన్సర్ అనమాట, క్యాన్సర్ టు డబ్ల్యూబీసీ. సో డబ్ల్యూబీసీని ప్రొడ్యూస్ చేసే రెడ్ బోన్ మ్యారోకి క్యాన్సర్ వచ్చి ఉంటుంది. సో చాలా నెంబర్ ఆఫ్ డబ్ల్యూబీసీ రిలీజ్ అవుతాయి. అవి కూడా అబ్నార్మల్గా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. సో దోస్ ఆర్ సర్క్యులేటింగ్ ఇన్ బ్లడ్ స్ట్రీమ్. నెక్స్ట్ క్లినికల్ ల్యాబొరేటరీ టెస్ట్. సో బ్లడ్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ. సో బ్లడ్ ఈజ్ ఇంక్యుబేటెడ్ టు ఐడెంటిఫై ద ఇన్ఫెక్టింగ్ బ్యాక్టీరియా అండ్ దెన్ టెస్ట్ డిటర్మైన్స్ బెస్ట్ యాంటీబయాటిక్ టు యూస్. మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ముందు బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఆ బ్లడ్ని కల్చర్ చేసి అందులో ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా పెరుగుతుందో దాన్ని డిటెక్ట్ చేసి ఆ బ్యాక్టీరియా చచ్చిపోగలిగే యాంటీబయాటిక్స్ని ఇస్తారు. కంప్లీట్ బ్లడ్ కౌంట్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, హిమోగ్లోబిన్, హిమటోక్రైట్ అండ్ హిమటోక్రైట్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఆర్బీసీని చెప్పడం, అంటే ఆర్బీసీ పెద్దగా ఉందా చిన్నగా ఉందా అని. ఇంకా డబ్ల్యూబీసీ డిఫరెన్షియల్ అంటే మనకి
న్యూట్రోఫిల్స్ ఎన్ని ఉన్నాయి, ఇస్నోఫిల్స్ ఎన్ని ఉన్నాయి, బేసోఫిల్స్ ఎన్ని ఉన్నాయి ఇలా చెప్పడాన్ని ఆర్బిసి డబ్ల్యూబిసి డిఫరెన్షియల్ కౌంట్ అంటాం. ఇంకా ప్లేట్లెట్ కౌంట్. సో వీటన్నిటిని గురించి ఒక టెస్ట్ తీస్తే దాన్ని కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు. యూజువల్గా మనకి సిబిసి అని ఉంటుంది చాలా టెస్ట్లలో. ఈఎస్ఆర్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. యూజువల్గా మనం ఒక బ్లడ్ శాంపిల్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటే అది కొంచెం కింద సెటిల్ అవుతూ ఉంటుంది స్లోగా ఆర్బిసి టెస్ట్ ట్యూబ్ చివరికి. అది ఏ రేట్లో ఎంత టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి అనే దాన్ని బట్టి మనకి బాడీలో వాపు ఉందా లేదా అని కన్ఫర్మ్ చేస్తారు. హెమటోక్రైట్ వాల్యూమ్ ఆఫ్ ఆర్బిసి గురించి చెప్పడం. హీమోగ్లోబిన్ అమౌంట్ ఆఫ్ హీమోగ్లోబిన్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్. ఇంకా ప్లేట్లెట్ కౌంట్ డిటర్మైన్స్ ద నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్. ప్రోథ్రాంబిన్ టైం బ్లడ్కి ఎంత టైం పడుతుంది క్లాట్ అవ్వడానికి అని చెప్పడమే ప్రోథ్రాంబిన్. ఆర్బిసి కౌంట్ మెజర్స్ ద నెంబర్ ఆఫ్ ఆర్బిసి. ఆర్బిసి మార్ఫాలజీ ఇది వచ్చి సికిల్ సెల్ అనీమియా ఉంటే దీన్ని చేస్తారనమాట. ఆర్బిసి సైజ్ అదే షేప్ కానీ సైజ్ కానీ ఎలా ఉంది అని. ఇంకా సీక్వెన్షియల్ మల్టిపుల్ అనలైజ్ కంప్యూటర్ మల్టిపుల్ బ్లడ్ కెమిస్ట్రీ టెస్ట్ని ఆటోమేటికల్గా ఈ కంప్యూటర్ చేసేస్తుంది. డబ్ల్యూబిసి కౌంట్ మెజర్స్ ద నెంబర్ ఆఫ్ లూకోసైట్స్. డబ్ల్యూబిసి డిఫరెన్షియల్ దీంట్లో ఏంటంటే ఎన్ని ల్యూకోసైట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇసినోఫిల్స్ బేసోఫిల్స్ లింఫోసైట్స్ మోనోసైట్స్ ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసేదాన్ని వైట్ బ్లడ్ సెల్ డిఫరెన్షియల్ అంటారు. బోన్ మ్యారో ఆస్పిరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి లుకేమియా కానీ ఏ ప్లాస్టిక్ అనీమియా కానీ ఉందని డౌట్ వస్తే వాళ్ళ బోన్ మ్యారో శాంపుల్ని తీసి టెస్ట్ చేస్తారు. ఫ్లెబోటమీ మనం బ్లడ్ శాంపుల్ తీయాలంటే ముందు వెయిన్నే పంక్చర్ చేయాలి. సో దాన్ని వేణీ పంక్చర్ లేదా ఫ్లెబోటమీ అంటారు. సో దీన్ని వేణీ పంక్చర్ అంటాం. యూజువల్గా మన బ్లడ్ శాంపుల్ తీసుకునేటప్పుడు వెయిన్ని గుచ్చాలి. సో దాన్ని వేణీ పంక్చర్ సో ఫ్లెబోటమీ అని కూడా అంటారు. ఆటోలాగస్ ట్రాన్స్ఫ్యూషన్ ఇప్పుడు ఆటోలాగస్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఇప్పుడు మనకి ఒక 1 మంత్లో సర్జరీ జరుగుతుంది అంటే మన బ్లడ్డే తీసుకొని స్టోర్ చేసి దాన్ని 1 మంత్ తర్వాత వాడితే సర్జరీ టైంలో దాన్ని ఆటోలాగస్ ట్రాన్స్ఫ్యూషన్ అంటాం. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే నార్మల్గా ఆర్టిఫిషియల్గా ఒక పర్సన్ నుంచి బ్లడ్ తీసుకొని ఇప్పుడు మనం ఒక బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ని తీసుకొని మనకి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటాం అంతే. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సో ఏదైనా పర్సన్కి లుకేమియా కానీ ఎప్లాస్టిక్ అనీమియా కానీ ఏదన్నా బోన్ మ్యారో క్యాన్సర్ కానీ వస్తే వాళ్ళకి ఆ ఉన్న బోన్ మ్యారోని తీసేసి వేరే పర్సన్ యొక్క మన క్లోజ్లీ రిలేటెడ్ లేదా మన బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యే వాళ్ళ బోన్ మ్యారోని తీసి ఎక్కిస్తారు. దాన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు. హోమోలాగస్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తే దాన్ని హోమోలాగస్ ట్రాన్స్ఫ్యూషన్ అంటారు. ప్లాస్మా ఫెరసిస్ దీంట్లో యాజ్ యూజువల్ చెప్పినట్టు బ్లడ్ మొత్తం తీసుకొని ఆ బ్లడ్లో నుంచి ప్లాస్మా మాత్రం సపరేట్ చేసి ఆ ప్లాస్మాని మాత్రం ఎక్కిస్తే దాన్ని ప్లాస్మా ఫెరసిస్ అంటారు. సో ఫార్మకాలజీకి వస్తే యాంటీ కోయాగులెంట్ అంటే బ్లడ్ని క్లాట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది ఇది. యాంటీ హెమరేజిక్ బ్లీడింగ్ని ప్రివెంట్ చేస్తుంది. యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్ అంటే ప్లేట్లెట్ యొక్క యాక్షన్ని స్టాప్ చేస్తుంది. హిమాటనిక్ సో నెంబర్ ఆఫ్ ఆర్బిసిని కానీ హిమోగ్లోబిన్ని కానీ పెంచద్ది. ఇది యూజువల్గా అనీమిక్ ఉండే పేషెంట్స్కి ఇస్తారు. థ్రాంబోలైటిక్ అంటే క్లాట్స్ని డిజాల్వ్ చేసేస్తుంది. లోపల బాడీ లోపల ఎలా బ్లడ్ క్లాట్స్ ఉంటే వాటికి థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్స్ ఇస్తారు. సో అబ్రివేషన్స్కి వస్తే ALL అక్యూట్ లింఫోసైటిక్ లుకేమియా అంటే ఇది బ్లడ్ క్యాన్సర్. అక్యూట్ మైలోజీనస్ లుకేమియా ఇది కూడా బ్లడ్ క్యాన్సరే. బేసోస్ అంటే బేసోఫిల్స్ BMT బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ CBC కంప్లీట్ బ్లడ్ కౌంట్ CLL క్రోనిక్ లింఫోసైటిక్ లుకేమియా CML క్రోనిక్ మైలోజీనస్ లుకేమియా డిఫ్ అంటే డిఫరెన్షియల్ ఎసినోస్ అంటే ఇసినోఫిల్స్ ESR అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ HCT హెమటోక్రైట్ HGB హిమోగ్లోబిన్ అండ్ లింఫోస్ అంటే లింఫోసైట్స్ మోనోస్ అంటే మోనోసైట్స్ PA అంటే పెరినీషియస్ అనీమియా PCV ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ సో PMN పాలిమార్ఫో న్యూక్లియర్ న్యూట్రోఫిల్స్ అండ్ ప్రో టైమ్ అంటే ప్రోథ్రాంబిన్ టైమ్ ఆర్బిసి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ RH పాజిటివ్ అంటే RH నెగిటివ్ సెక్స్ అంటే సెగ్మెంటెడ్ న్యూట్రోఫిల్స్ ఇంకా ఎస్ స్మాక్ అంటే
కంప్యూటర్ టెస్ట్ అన్నమాట. మన బ్లడ్ టెస్ట్ బ్లడ్ కెమిస్ట్రీ టెస్ట్లంతా కంప్యూటర్ చేస్తే దాన్ని సీక్వెన్షియల్ మల్టిపుల్ అనలైజర్ కంప్యూటర్ అంటారు. WBC వైట్ బ్లడ్ సెల్స్. సో నెక్స్ట్ లింఫాటిక్ సిస్టమ్. సో లింఫాటిక్ సిస్టమ్ని సపరేట్గా చదువుతాం. సో ఇక్కడ లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన బ్లడ్ అనేది ఒక టిష్యూకి ఇస్తాం. బ్లడ్ అనేది టిష్యూకి ఇస్తున్నాము అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక పిక్చర్ ఉంటుంది, ఫస్ట్ పిక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పిక్చర్, ఇప్పుడు ఇది హార్ట్. హార్ట్ వచ్చి బ్లడ్ని పంప్ చేస్తుంది, ప్రతి ఆర్గాన్కి ఇలా పంప్ చేస్తుంది, అంటే టిష్యూస్కి వెళ్తుంది. ఇలా బ్లడ్ టిష్యూస్కి వెళ్తుంది అంటే అర్థం బ్లడ్ మొత్తం వెళ్ళట్లేదు, ఓన్లీ ద ప్లాస్మా మాత్రమే ఈ టిష్యూస్ లోపల లీక్ అయిపోద్ది. ఆర్బీసీ WBC ప్లేట్లెట్స్ అన్నీ ఈ వెన్యూల్స్ ద్వారా మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోతుంది, లిక్విడ్ పార్ట్ మాత్రం ఇక్కడ మిగిలిపోతుంది. సో ఇప్పుడు ఈ లిక్విడ్ పార్ట్ని సపరేట్గా డ్రైన్ చేయాలి, అంటే దీని ద్వారా వెళ్ళలేదు, మళ్ళీ దానికి సపరేట్ ఒక డ్రైనింగ్ సిస్టమ్ ఉంటుంది, దాన్నే లింఫాటిక్ సిస్టమ్ అంటారు. ఆ ఫ్లూయిడ్ కానీ బ్లడ్లో ఉంటే దాన్ని ప్లాస్మా అంటాం, అదే ఫ్లూయిడ్ కానీ టిష్యూలో ఉంటే దాన్ని టిష్యూ ఫ్లూయిడ్ అంటారు, అదే ఫ్లూయిడ్ కానీ లింఫాటిక్ సిస్టమ్లో ఉంటే దాన్ని లింఫ్ అంటారు. ఈ లింఫాటిక్ ఫ్లూయిడ్ మళ్ళీ డ్రైన్ అయ్యి ఇలా ఇన్ఫీరియర్ వీనా కేవ లోపలికి ఇచ్చేస్తుంది, అంటే ఇలా బ్లడ్ సెల్స్ అన్నీ ఇలా వచ్చే లోపల ఇక్కడ ప్లాస్మాని కూడా ఇలా తీసుకొని లింఫ్ లాగా తీసుకొని దాన్ని మళ్ళీ సర్క్యులేషన్కి ఇచ్చేస్తుంది. సో ఆ ఫ్లూయిడ్నే మనం లింఫ్ అంటాం. లింఫాటిక్ సిస్టంలో ఉంటే ఆ ప్లాస్మాని లింఫ్ అంటాం. సో ఇప్పుడు లింఫాటిక్ అంటే ఎక్సెసివ్ టిష్యూ ఫ్లూయిడ్, సో దట్ క్లీన్స్ అవుట్ అండ్ రిటర్న్స్ టు సర్క్యులేటరీ సిస్టమ్. సో డైజెస్టివ్ సిస్టంలో కూడా మనకి లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది, అక్కడైతే ఫ్యాట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. యూజువల్గా లింఫాటిక్ సిస్టమ్ ఏంటంటే డిసీజెస్ని ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేసేస్తుంది, ఆ లిక్విడ్లో ఉండే డిసీజెస్ని ఇన్ఫెక్షన్స్ని. సో లింఫాటిక్ సిస్టంలో ఉండే ఆర్గాన్స్ ఏంటంటే లింఫ్ నోడ్స్, లింఫాటిక్ వెజల్స్, థైమస్ గ్లాండ్, స్ప్లీను, టాన్సిల్స్, ఇవన్నీ వీటన్నిటిని లింఫాటిక్ ఆర్గాన్స్ అంటాం. ఎందుకంటే వీటన్నిటిలో లింఫోసైట్స్ ఉంటాయి. ఆ లింఫోసైట్స్ ఏంటంటే ఏదైనా బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ చంపేస్తాయి. సో ఇదన్నమాట, ఇక్కడ గొంతు దగ్గర ఉండే వాటిని టాన్సిల్స్ అంటారు. ఇది వచ్చి థైమస్ అన్నమాట, ఇది వచ్చి హార్ట్కి ముందు ఉంటుంది, ఇది వచ్చి స్ప్లీన్ అబ్డోమెన్ దగ్గర ఉంటుంది, ఇవి వచ్చి లింఫ్ నోడ్స్, ఇవి బాడీ మొత్తం ఉంటాయి, ఇవి లింఫాటిక్ వెజల్స్, ఇవి కూడా బాడీ మొత్తం ఉంటాయి. సో లింఫాటిక్ సిస్టమ్ కంబైనింగ్ ఫార్మ్స్ వచ్చి అడినాయిడ్స్, అంటే అడినాయిడ్స్, ఇమ్యూనో అంటే ప్రొటెక్షన్, లింఫో అంటే లింఫ్, లింఫాంజియో అంటే లింఫ్ వెజల్, పాథో అంటే డిసీజ్, స్ప్లీనో అంటే స్ప్లీన్, థైమో థైమస్, టాన్సిలో అంటే టాన్సిల్స్, టాక్సో అంటే పాయిజన్, గ్లోబులిన్ అంటే ప్రోటీన్ అన్నమాట, హీమోగ్లోబిన్ అంటాం కదా, సో ఐరన్ ప్రోటీన్ అని, అలాగే గ్లోబిన్ అంటే ప్రోటీన్. సో మనం ఇంతకు ముందే చూసినట్టు లింఫాటిక్ సిస్టంలో మనకి లింఫాటిక్ వెజల్స్ ఉంటాయి, లింఫ్ నోడ్స్ ఉంటాయి, స్ప్లీన్, థైమస్, ఇంకా టాన్సిల్స్. సో వీటన్నిటిలో లింఫోసైట్స్ ఉంటాయి కామన్గా. సో అనాటమీ అండ్ ఫిజియాలజీలో ఏంటంటే హార్ట్ వచ్చి ఈ బ్లడ్ని పంప్ చేసిన తర్వాత ఈ ఫ్లూయిడ్ ఈ ప్లాస్మా టిష్యూస్ లోపలికి వెళ్తే టిష్యూ ఫ్లూయిడ్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ని సపరేట్ సిస్టమ్ ద్వారా డ్రైన్ చేసి దాన్ని మళ్ళీ సర్క్యులేటరీ సిస్టమ్కి ఇచ్చేసేదే మనకి లింఫాటిక్ సిస్టమ్ అన్నమాట. సో లింఫ్ అంటే ఫ్లూయిడ్ విత్ ఇన్ ద లింఫాటిక్ వెజల్స్. ఆ ప్లాస్మా కానీ లింఫ్లో ఉంటే, లింఫాటిక్ వెజల్స్లో ఉంటే దాన్ని లింఫ్ అంటాం. సో ఇది పిక్చర్. సో ఆ లింఫాటిక్ వెజల్స్ వచ్చి మనకి ఇంటెస్టైన్ దగ్గర కూడా ఉంటుంది. ఆ ఇంటెస్టైన్ దగ్గర ఉండేది ఫ్యాట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, దాన్నే లాక్టియల్స్ అంటాం. అలా ఫ్యాట్ని సర్క్యులేటరీ సిస్టమ్కి డెలివర్ చేస్తుంది. సో థర్డ్, లింఫాటిక్ ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ వచ్చి టుగెదర్ వర్క్ చేస్తాయి అన్నమాట. ఎలా అంటే లింఫాటిక్ సిస్టంలో మనకి సెల్స్, ప్రతి ఒక్క గ్రూప్ ఆఫ్ సెల్స్, టిష్యూస్, ఆర్గాన్స్, మాలిక్యూల్స్, ప్రతి ఒక్క దాన్ని డిటెక్ట్ చేస్తుంది. సో డిటెక్ట్ చేసి దాంట్లో ఏదన్నా ప్యాథోజెన్స్ ఉంటే దాన్ని కిల్ చేసేస్తుంది. సో అది ఎలాగంటే ఈ లింఫాటిక్, ఇవి వచ్చి లింఫాటిక్ వెజల్స్ అన్నమాట. ఈ లింఫాటిక్ వెజల్స్కి వాల్స్ ఉంటాయి, ఇవి వచ్చి వన్ వే డైరెక్షన్లోనే ఫ్లూయిడ్ వెళ్తూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి రాకూడదు ఫ్లూయిడ్, కాబట్టి దీనికి వాల్స్ ఉంటాయి. సో ఇది ఫోటో మైక్రోగ్రాఫ్ ఆఫ్ లింఫాటిక్ వెజల్.
ఇది లింఫాటిక్ వాల్వ్ ఇది లింఫాటిక్ వెసల్ సో లింఫాటిక్ వెసల్స్ అనేవి చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ లా ఉంటాయి సో అవటన్నిటిని లింఫాటిక్ క్యాపిలరీస్ అంటాం అవన్నీ కలిస్తే లింఫాటిక్ వెసల్ అంటాం ఆ లింఫాటిక్ వెసల్ అన్ని కూడా కలిసి రెండు పెద్ద పెద్ద లింఫాటిక్ ట్యూబ్స్ లోపలికి డ్రైన్ అవుతాయి దాన్ని లింఫాటిక్ డక్ట్స్ అంటారు సో ఫైనల్ గా అది చెస్ట్ లోపల ఉండే వెయిన్స్ లోపలికి డ్రైన్ చేసేస్తుంది ఫ్లూయిడ్ ని సో లింఫాటిక్ నోడ్స్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో లింఫాటిక్ వెసల్స్ కి మధ్యలో నెక్ భాగంలో ఉండే వాటిని సర్వైకల్ నోడ్స్ అని చెస్ట్ భాగం దగ్గర ఉండే వాటిని మీడియాస్టైనల్ నోడ్స్ అని ఈ అండర్ ఆర్మ్స్ దగ్గర ఇంకా యాక్సిలరీ రీజన్ లో ఉండే వాటిని యాక్సిలరీ నోడ్స్ అని ఈ ఏరియాలో ఉండే వాటిని ఇంగ్వైనల్ నోడ్స్ అని పిలుస్తారు సో దీన్ని థొరాసిక్ డక్ట్ అంటాం ఈ ఫైనల్ థొరాసిక్ డక్ట్ లో నుంచే కలెక్ట్ అయిన లింఫ్ అంతా కూడా మనకి ఇన్ఫీరియర్ వీనా కేవకి ఇచ్చేస్తుంది దీన్ని లింఫ్ నోడ్ సో లింఫ్ నోడ్లు ఎలాగంటే ఫ్లూయిడ్ అనేది ఇలా వస్తుంది లింఫాటిక్ ఫ్లూయిడ్ వచ్చినప్పుడు దీని లోపల లింఫోసైట్స్ ఉంటాయి ఆ లింఫోసైట్స్ ఈ ఫ్లూయిడ్ ని చెక్ చేస్తుంది చెక్ చేసి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చంపేసి రిమైనింగ్ ఫ్రీ ప్యాథోజెనిక్ ఫ్రీ ఫ్లూయిడ్ ని ఇలా బయటికి పంపించేస్తుంది సో ఇది లింఫాటిక్ నోడ్ అంటాం లింఫాటిక్ గ్లాండ్ అని కూడా అంటారు సో దిస్ ఈస్ నాట్ ఎ రియల్ గ్లాండ్ సో విచ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ లింఫాటిక్ టిష్యూ లొకేటెడ్ లింఫాటిక్ వెసల్స్ తో పాటు ఉంటుంది సో ఈ పిక్చర్ లో చూడొచ్చు ఇది లింఫాటిక్ నోడ్ ఈ లింఫాటిక్ వెసల్స్ లోపలికి వెళ్తున్నాయి ఈ లింఫాటిక్ వెసల్స్ బయటికి వస్తున్నాయి సో ఈ వెసల్స్ లోపలికి ఫ్లూయిడ్ ఇలా వెళ్తుంది లోపల ఉండే లింఫోసైట్స్ దీని ద్వారా యాంటీబాడీస్ అన్నీ ఉంటాయి దీని ద్వారా ఇందులో ఉండేవి చనిపోతాయి అన్నమాట బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అలా తర్వాత ఫిల్టర్ చేసింది మళ్ళీ ఇలా బయటకు వెళ్ళిపోతుంది సో లింఫ్ నోడ్స్ లింఫ్ నోడ్స్ లో లింఫోసైట్స్ ఇంకా యాంటీబాడీస్ ఉంటాయి సో దాంట్లో ప్యాథోజెన్స్ ఇంకా సెల్ డెబ్రీస్ లింఫ్ నుంచి తీసేస్తుంది అండ్ ఇట్ ట్రాప్స్ అండ్ డిస్ట్రాయ్స్ ద సెల్ ఫ్రమ్ క్యాన్సరస్ ట్యూమర్ సో లింఫ్ నోడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే యాక్సిలరీ సర్వైకల్ అంటే నెక్ రీజన్ ఇంగ్వైనల్ అంటే గ్రాయిన్ మీడియాస్టైనల్ అంటే చెస్ట్ సో టాన్సిల్స్ మన గొంతు దగ్గర భాగంలో లింఫాటిక్ టిష్యూ ఉంటుంది దాన్ని టాన్సిల్స్ అంటాం మనం ఏదన్నా తిన్నా తాగినా గాలి పీల్చినా దాని ద్వారా వచ్చే బ్యాక్టీరియాని ఇవి క్లియర్ చేస్తాయి మనకి 3 సెట్స్ ఆఫ్ టాన్సిల్స్ ఉంటాయి పాలటైన్ టాన్సిల్ ఫెరింజియల్ టాన్సిల్ లింగువల్ టాన్సిల్ పాలటైన్ టాన్సిల్ అంటే ఈ ప్యాలెట్ కి దగ్గరగా ఉంటాయి ఫెరింజియల్ టాన్సిల్ అంటే ఫారింగ్స్ దగ్గర లింగువల్ టాన్సిల్ అంటే మనకి టంగ్ మీద ఉంటాయి సో టాన్సిల్స్ వచ్చి లార్జ్ నెంబర్ ఆఫ్ ల్యూకోసైట్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో ఇవి ఫిల్టరింగ్ అన్నమాట ప్యాథోజెన్స్ ని ఫిల్టర్ చేస్తుంది వాటి లైఫ్ స్పాన్ ఒకవేళ టాన్సిల్స్ లేకపోయినా కానీ మనం బతకగలం సో ఈవెన్ మన గొంతు భాగంలో కంటిన్యూస్ గా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటే టాన్సిల్స్ తీసేస్తారు దాన్ని టాన్సిలెక్టమీ అంటారు సో స్ప్లీన్ స్ప్లీన్ వచ్చి అబ్డామినల్ రీజియన్ లో ఉంటుంది సో ఇది కూడా లింఫాటిక్ టిష్యూనే ఇది కూడా బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది సో యూజువల్ గా ఆర్బిసి ఇక్కడ చచ్చిపోద్ది అనమాట కాబట్టి దీన్ని గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బిసి అంటారు స్ప్లీన్ ని సో స్ప్లీన్ లో గుండా బ్లడ్ వెళ్ళినప్పుడు ఫాగోసైటిక్ మైక్రోఫేజెస్ ఉంటాయి అవి ప్యాథోజెన్స్ ని రిమూవ్ చేసేస్తుంది అలానే ఆర్బిసిని కూడా కంటిన్యూస్ గా అంటే లైఫ్ స్పాన్ అయిపోతున్న ఆర్బిసిని తీసేస్తూ ఉంటుంది సో ఇంకా ఐరన్ ని రీసైకిల్ చేసి మళ్ళీ యూజ్ అయ్యేలా చేస్తుంది ఇది కూడా మనకు అంత ఎసెన్షియల్ ఆర్గాన్ ఏం కాదు సో ఇది తీసేసినా కానీ మనకేం ప్రాబ్లం ఉండదు థైమస్ గ్లాండ్ వచ్చి హార్ట్ కి ఫ్రంట్ లో లేదా చెస్ట్ రీజియన్ లో ఉంటుంది దాంట్లో లింఫోసైట్స్ ఉంటే వాటిని టీ లింఫోసైట్స్ అంటారు దాని ద్వారా యాక్టివేట్ అయిన లింఫోసైట్స్ ని యూజువల్గా అప్పుడే పుట్టిన బేబీకి లేదా కొంచెం పెద్ద బై 11 లేదా 13 ఇయర్స్కి బాగా పెద్దదిగా అవుతుంది అనమాట థైమస్ ఎందుకంటే దీని ఇక్కడ నుంచే టీ లింఫోసైట్స్ వస్తాయి మళ్ళీ అడలోసెన్స్ అవన్నీ క్రాస్ అయ్యే టయానికి మనకి ఈ థైమస్ అనేది తగ్గిపోయి డిజెనరేట్ అయిపోతుంది బై దిస్ టైమ్ అంటే ఇప్పుడు మన ఏజ్లో ఉండే వాళ్ళకి థైమస్ ఉండదు బై 15 తర్వాత థైమస్ అనేది ఉండదు సో ఎసెన్షియల్ ఫర్ ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ అసిస్ట్ ద బాడీ విత్ ఇమ్యూన్ ఫంక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాంటీబాడీస్ సో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇమ్యూన్ రెస్పాన్స్ థైమస్ ఉంటేనే మన టీ లింఫోసైట్స్ ఉంటాయి థైమస్ లేకపోతే టీ లింఫోసైట్స్ ఉండవు
కానీ బై అడలోసెన్స్ రీచ్ అయ్యేసరికి థైమస్ ఉండదు బాడీలో. ఇమ్యూనిటీ, అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మన బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజం అన్నమాట. మన బాడీకి ఏదన్నా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇలా అటాక్ చేస్తున్నప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫైట్ చేస్తుంది. ఫైట్ చేసినప్పుడు మనకి అందులో ఉండే వైరస్ని ప్యాథోజన్ని క్లియర్ చేసేస్తుంది. బాడీకి ఎటువంటి ఇన్ఫెక్షను మన బాడీని ఎటువంటి డ్యామేజ్ చేయకుండా కాపాడుతుంది అన్నమాట. సో మనకి రెండు రకాల ఇమ్యూనిటీ ఉంటుంది, ఒకటి న్యాచురల్ ఇమ్యూనిటీ, ఇంకొకటి అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో న్యాచురల్ ఇమ్యూనిటీ అంటే మనం పుట్టినప్పటి నుంచి మన బాడీలో ఉండేది న్యాచురల్ ఇమ్యూనిటీ. ఇప్పుడు మన బాడీలో జనరల్గా ల్యూకోసైట్స్ ఉంటాయి. సో ల్యూకోసైట్స్, యాంటీజెన్స్, యాంటీబాడీస్ అనేవి న్యాచురల్ ఇమ్యూనిటీ అన్నమాట. సో ఏదైనా మనకి ఏ డిసీజ్ ఎక్స్పోజ్ అవ్వకుండానే మనకి పుట్టినప్పటి నుంచి ఇమ్యూనిటీ ఉంటే దాన్ని న్యాచురల్ ఇమ్యూనిటీ అంటాం. అక్వైర్డ్ ఇమ్యూనిటీ, మన బాడీ ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు అప్పుడు మన బాడీ ప్రిపేర్ అయితే దాన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు, అంటే తెచ్చిపెట్టుకున్నది. సో అదిలో రెండు రకాలు, ఒకటి యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, రెండు ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఏంటంటే, సో ఒక పర్సన్కి ఇంకొక పర్సన్ నుంచి కానీ యానిమల్ నుంచి కానీ ఏదన్నా సబ్స్టెన్స్ వచ్చి ఆ సబ్స్టెన్స్ కానీ ఇమ్యూనిటీని లాగా వర్క్ చేస్తే దాన్ని ప్యాసివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి పాల వల్ల వచ్చే ఇమ్యూనిటీని మెటర్నల్ యాంటీబాడీస్ అంటారు. అది ఫస్ట్ కొల్లాస్ట్రము ఇంకా తల్లిపాలలోనే ఉంటుందన్నమాట. అందులో ఉండే యాంటీబాడీస్ వల్లే బేబీ అనేది ఇన్ఫెక్షన్స్ నుంచి ఫైట్ చేయగలదు. దాన్ని ప్యాసివ్లీ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఆ బేబీకి ఎటువంటి సంబంధం లేకుండా వస్తుంది ఆ ఇమ్యూనిటీ. యాక్టివ్లీ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే మనం వెళ్ళి తెచ్చుకుంటున్నాం ఆ ఇమ్యూనిటీని. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఉంది, కోవిడ్ వ్యాక్సిన్ ఈజ్ అ టైప్ ఆఫ్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అంటే మనం త్రూ వ్యాక్సినేషన్, ఇమ్యూనైజేషన్ ద్వారా ఆ ఇమ్యూనిటీ తెచ్చుకుంటున్నాం. లేదా ఏదన్నా ఇప్పుడు మనకు స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, మీజిల్స్, మమ్స్ ఇవన్నీ అటాక్ అవ్వడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ వస్తుంది. సో అది కూడా యాక్టివ్లీ అక్వైర్డ్ ఇమ్యూనిటీని. సో ఇమ్యూనిటీలో ఏంటంటే డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ని యాంటీజెన్స్ అని, మన బాడీ ఫైట్ చేసే సబ్స్టెన్స్ని యాంటీబాడీస్ అంటాం. మనకి రెండు రకాల ఇమ్యూనిటీ ఉంటుంది, హ్యూమోరల్ ఇమ్యూనిటీ ఒకటి, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటే ఇది లిక్విడ్లో ఉంటుందన్నమాట. మన లిక్విడ్లో జనరల్గా ఉండే గామా గ్లోబులిన్స్, యాంటీబాడీస్ ఇవన్నీ హ్యూమోరల్ ఇమ్యూనిటీ. ఇంకా సెల్లులో ఉండే టీ లింఫోసైట్స్, థైమస్ యాక్టివేటెడ్ లింఫోసైట్స్ వచ్చి సెల్స్లో టిష్యూస్లో ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో హ్యూమరల్ ఇమ్యూనిటీ వచ్చి బి లింఫోసైట్స్ ద్వారా వస్తుంది, అంటే బోన్ మ్యారో యాక్టివేటెడ్ లింఫోసైట్స్. సో దీంట్లో యాంటీబాడీ ప్రోటీన్ ఉంటుంది, యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్. సో టార్గెట్స్ ద ప్యాథోజన్ బై ఫర్ ఫాగోసైటోసిస్, అంటే మనకి బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ పట్టి చంపే కెపాసిటీ ఉంటుంది. సో సెల్యులర్ ఇమ్యూనిటీ వచ్చి టీ లింఫోసైట్స్ వల్ల వస్తుంది. సో మెయిన్గా ఇది సైటోటాక్సిక్, సెల్స్ని కానీ ఏదన్నా అటాక్ చేస్తుంది అంటే ఇవి చంపేస్తాయి. సో స్టాండర్డ్ ప్రికాషన్స్, మనం యూజువల్గా ఇమ్యూనిటీని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, నాసోకోమియల్ ఇన్ఫెక్షన్ అంటే హాస్పిటల్కి మనం వెళ్తే మనకు అలాంటి డిసీజెస్ వస్తే దాన్ని నాసోకోమియల్ ఇన్ఫెక్షన్ అంటాం. క్రాస్ ఇన్ఫెక్షన్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వస్తాయి. ఇప్పుడు కోవిడ్ ఈజ్ అ క్రాస్ ఇన్ఫెక్షన్. రీఇన్ఫెక్షన్, మనం ఒకసారి ఒక డిసీజ్ అటాక్ అయ్యి మళ్ళీ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే డిసీజ్ వస్తే దాన్ని రీఇన్ఫెక్షన్ అంటాం. సెల్ఫ్ ఇనాక్యులేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇన్ఫెక్షన్ చేతికి వచ్చింది, అదే ఇన్ఫెక్షన్ మళ్ళీ కాలికి వెళ్తే దాన్ని సెల్ఫ్ ఇనాక్యులేషన్ అంటాం. అంటే మన బాడీ పార్టే మళ్ళీ ఇంకొక బాడీ పార్ట్ని ఇన్ఫెక్ట్ చేసింది. సో ఇది స్టాండర్డ్ గైడ్ లైన్స్, మనం ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అని. సో ఆల్వేస్ వాష్ యువర్ హ్యాండ్స్, వేర్ గ్లౌజెస్, వేర్ మాస్క్ అండ్ క్లోజ్ యువర్ నోస్ అండ్ మౌత్ పార్ట్స్. సో తర్వాత మనం ఎప్పుడు సోప్తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి, శానిటైజర్ మెయింటైన్ చేయాలి, హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకోవాలి ఎప్పుడు. సో తర్వాత నీట్ అండ్ క్లీన్గా హాట్ వాటర్తో బాత్ చేయాలి. ప్యాథోజన్స్ క్లీన్గా మన ఎన్విరాన్మెంట్ ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి, మన వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ స్టాండర్డ్ ప్రికాషన్స్ అన్నమాట. ఎప్పుడు మనం మన క్లోత్స్ కూడా వాష్ చేసుకోవాలి ఇట్లాంటివి. సో నెక్స్ట్ వర్డ్ బిల్డింగ్కి వస్తే, అడినాయిడెక్టమీ, సర్జికల్ రిమూవల్ ఆఫ్ అడినాయిడ్స్. అడినాయిడైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద అడినాయిడ్స్. ఇమ్యూనాలజిస్ట్ అంటే ఇమ్యూనిటీ స్పెషలిస్ట్.
lymphadenectomy, surgical removal of lymph glands, and lymphadenopathy, lymph gland disease, lymph angiogram, record of lymph vessels, lymph angioma, lymph vessel tumor, lymphoma, lymphatic tumor, lymphatic pertaining to lymph, pathogenic ante disease producing, pathology, study of diseases, splenectomy, surgical removal of spleen, splenomegaly ante spleen enlargement, spleen peddadavadam, thymectomy, surgical removal of thymus, thymoma, thymus tumor, tonsillar, pertaining to tonsils, tonsillectomy, surgical removal of tonsils, tonsillitis, inflammation of the tonsils. So next, immune system vocabulary lo allergen, allergy ni cause chese dani allergen antam, ante ippudu pollen grains, chalk piece powder, dust, ivanni manaki allergen create chesevi. Allergist, physician who is specialist in allergies, allergies ni treat chese vaalni allergist antaru. And allergy, so edaina oka allergen dwara manaki hypersensitivity reaction, ఇచ్చింగ్ కానీ తర్వాత ఇన్ఫ్లమేషన్ కానీ వస్తే దాన్ని అలర్జీ అంటాం. తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజ్, మన సొంత యాంటీజెన్సే మన సొంత యాంటీబాడీస్ మీద ఫైట్ చేస్తే సో దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమాటోసిస్. హైవ్స్, హైవ్స్ అంటే మనకి అలర్జిక్ రియాక్షన్, సివియర్ ఇచ్చింగ్ వల్ల మనకి బాడీలో దద్దుర్లు వస్తాయి, దాన్ని హైవ్స్ అంటాం. HIV, Human Immunodeficiency Virus, దాని వల్ల వచ్చే డిసీజ్ ఎయిడ్స్, సో HIV వైరస్ ని రెట్రో వైరస్ అంటారు. అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, ఎవరికైనా ఇమ్యూనిటీ కరెక్ట్ గా ఫంక్షన్ చేయకపోతే వాళ్ళకి ఈజీగా డిసీజెస్ వచ్చేస్తాయి, వాళ్ళని ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటారు. ఇమ్యూనోగ్లోబులిన్స్, యాంటీబాడీస్ ని ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటారు. అవి మన బాడీలో ఫైటింగ్, మన డిఫెన్స్ మెకానిజం కి మెయిన్ గా హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనాలజీ, which is a branch of medicine concerning with treating the immune system disorders. Inflammation, so edanna injury aina lekapothe edanna infection vachina mana body respond ayye danni inflammation antam, ante redness, pain, swelling, hot to touch ivanni untai vatki. Lymphedema, excessive tissue fluid lymphatic ni block chesthe manaki vaapu, pedda pedda vaapulu vaste danni lymphedema antam. Opportunistic infection, so infection appearing in immunocompromised person, then opportunistic infection antam. Urticaria ante chaala severe ga itching vaste dan urticaria antaru, continuous ga vallaki itching untune untundi, so deeni cellulitis antam anamata. Total hand mottam vaap vachestadi, so idi it's a type of allergy. Anaphylactic shock, సో విచ్ ఇస్ లైఫ్ థ్రెటనింగ్, కొన్నిసార్లు కొంతమందికి అరటిపండు కూడా పడదు, ఆ అరటిపండు తినడం వల్ల వాళ్ళ రెస్పిరేటరీ సిస్టము ఇంకా కార్డియోవాస్క్యులర్ సిస్టము అటాక్ అయిపోతాయి. సో ఏదన్నా కొంతమందికి బ్రింజాల్ పడదు, కొంతమందికి పైనాపిల్ సెట్ అవ్వదు, కొంతమందికి మష్రూమ్స్, సో దాన్ని ఏదైనా సరే ఎలర్జీ ప్రాణాంతకం అయితే దాన్ని ఎనఫలైటిక్ షాక్ అంటారు. ఎలిఫెంటియాసిస్, సో ఇది లింఫ్ నోడ్స్ కి కానీ లింఫాటిక్ వెజల్స్ కి కానీ ఏదన్నా ఇన్ఫ్లమేషన్ జరిగి అబ్స్ట్రక్ట్ అయితే ఎడిమా వచ్చేస్తుంది, కాల్ అనేది చాలా పెద్దదైపోద్ది, దాన్ని ఎలిఫెంటియాసిస్ అంటారు. హాక్స్కిన్స్ డిసీజ్, క్యాన్సర్ ఆఫ్ ద లింఫాటిక్ సెల్స్ ఫౌండ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ లింఫ్ నోడ్స్. లింఫ్ అడినైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లింఫ్ నోడ్స్ కామన్లీ కాల్డ్ స్వాలన్ గ్లాండ్స్. మోనోన్యూక్లియోసిస్, ఇది అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్, సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఏటిపికల్ లింఫోసైట్స్ ఉంటాయి వీటిలో. నాన్ హాక్స్కిన్స్ లింఫోమా అంటే ఇది లింఫాటిక్ టిష్యూకి క్యాన్సర్ అన్నమాట, కానీ హాక్స్కిన్ లింఫోమా లాగా ఉండదు ఇది. ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్, ఇది మెయిన్గా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే టీ లింఫోసైట్స్ని అఫెక్ట్ చేసేస్తుంది. ఎయిడ్స్ రిలేటెడ్ కాంప్లెక్స్, ఎయిడ్స్ లానే ఉంటాయి కానీ ఎయిడ్స్ కాదు అది. సో వీటిల్లో కూడా వెయిట్ లాస్ ఉంటుంది, ఫెటిగ్, నీరసించడం, అనరాక్సియా, ఆకలి లేకపోవడం ఇవన్నీ ఉంటాయి. గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, మనం కిడ్నీ పెట్టినా కానీ బాడీ యాక్సెప్ట్ చేయదన్నమాట, ఈ కిడ్నీ నాది కాదు వేరే బాడీ నుంచి వచ్చింది, సో ఆ కిడ్నీని డ్యామేజ్ చేసేస్తాయి, సో దాన్ని హోస్ట్ వర్సెస్ గ్రాఫ్ట్ డిసీజ్ అంటారు. కపోస్కి సార్కోమా,
ఎయిడ్స్ పేషెంట్స్కి వచ్చే స్కిన్ క్యాన్సర్ని కపోస్కీ సార్కోమా అంటారు. న్యూమోసిస్టి కార్నీ న్యూమోనియా, ఎయిడ్స్ పేషెంట్కి వచ్చే న్యూమోనియా ఇది. సార్కోడియోసిస్, ఇది కూడా ఆటోఇమ్యూన్ డిసీజ్. సో ఫైబ్రస్ లీజన్స్ ఇన్ మల్టిపుల్ ఆర్గన్స్ అండ్ సిట్స్ సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఇది జెనెటిక్ డిజార్డర్ అనమాట. వీళ్ళల్లో పిల్లలు ఫంక్షనింగ్ ఇమ్యూన్ సిస్టమ్ లేకుండానే పుడతారు. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంటాసీ అంటే ఇది ఎయిడ్స్కి టెస్ట్ అనమాట. సో ఇందులో ఈ టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే ఆ పర్సన్కి ఎయిడ్స్ ఉన్నట్టు. వెస్ట్రన్ బ్లాట్ వచ్చి ఎలీసా టెస్ట్కి బ్యాకప్ టెస్ట్ లాంటిది. అంటే ఇప్పుడు ఎలీసా వల్ల కన్ఫర్మ్ అయితే పర్సన్కి ఎయిడ్స్ ఉన్నట్టు, వెస్ట్రన్ బ్లాట్ కూడా చేసినప్పుడు కన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ ఆ పర్సన్కి ఎయిడ్స్ ఉన్నట్టే. వెస్ట్రన్ బ్లాట్లో ఏదన్నా సరిగ్గా రాకపోతే అప్పుడు మళ్ళీ డౌట్ పడచ్చు ఎయిడ్స్ ఉందా లేదా అని. లింఫాంజియోగ్రఫీ, సో లింఫాటిక్ వెజల్స్కి ఎక్స్రే తీయడాన్ని లింఫాంజియోగ్రఫీ అంటాం. లింఫ్ అడినైటిస్కి కానీ లింఫోమాకి కానీ ఇలా ఎక్స్రే తీస్తారు డై ఉపయోగించి. మోనోస్పాట్ అంటే మోనోన్యూక్లియోసిస్, ఆ వైరల్ ఇన్ఫెక్షన్కి చేసే టెస్ట్ ఇది. స్క్రాచ్ టెస్ట్, ఏదన్నా పర్సన్కి అలర్జీ ఉంటే ఆ అలర్జన్స్ తోటి స్కిన్ని లైట్గా స్క్రాచ్ చేస్తారు. అప్పుడు ఇమీడియట్గా అలర్జీ స్టార్ట్ అయితే వాళ్ళకి ఆ పర్టిక్యులర్ సబ్స్టెన్స్ సెట్ అవ్వదు అని అర్థం. సో దీన్నే స్క్రాచ్ టెస్ట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలెన్ గ్రెయిన్స్ సెట్ అవ్వకపోతే ఆ పాలెన్ గ్రెయిన్స్ తీసుకొని ఇలా గుచ్చుతారు. గుచ్చినప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా ఇలా ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ వస్తే, అలర్జిక్ రియాక్షన్ వస్తే పాజిటివ్ అని, ఇది పాజిటివ్ ఇలా వస్తుంది. ఇమ్యూనోథెరపీ, సో ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ సరిపోకపోతే వాళ్ళకి త్రూ ఇంజెక్షన్స్ అలా ఇవ్వడాన్ని ఇమ్యూనోథెరపీ అంటాం. ప్లాస్మా ఫెరసిస్ని ఇమ్యూనోథెరపీ అంటారు. వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్ అంటే యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అంటే మనకి ఇమ్యూనిటీ లేదు, దాన్ని మనం తెప్పించుకుంటున్నాం. పర్టికులర్ డిసీజ్కి ఇమ్యూనిటీ లేకపోతే దాన్ని తెప్పించుకోవడాన్ని వ్యాక్సినేషన్ అంటాం. సో అది ఎలా, వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు కోవిడే ఉంది, కోవిడ్కి వ్యాక్సినేషన్ వేస్తారు. కోవిడ్ వ్యాక్సిన్ అంటే ఏం లేదు, ఆ వైరస్ని తీసుకొని దాన్ని చంపేసి ఆ డెడ్ వైరస్ని మన బాడీ లోపలికి పంపిస్తారు. అప్పుడు మన బాడీ రెడీ అవుతుంది అనమాట దీన్ని ఎలా ఫైట్ చేయాలి అని. మళ్ళీ రియల్గా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మన బాడీ అటాక్ చేయగలదు. లింఫ్ అడినెక్టమీ, లింఫ్ నోడ్ని సర్జికల్గా రిమూవ్ చేయడాన్ని లింఫ్ అడినెక్టమీ అంటారు. సో ఫార్మకాలజీ, యాంటీహిస్టమైన్, ఇది అలర్జిక్ రియాక్షన్ ఉండే వాళ్ళకి ఇచ్చే డ్రగ్ అనమాట. ఇది యూజువల్లీ ఆస్తమా పేషెంట్స్కి ఇస్తారు, ఆస్తమా అంటే అలర్జీనే. కార్టికోస్టీరాయిడ్స్, ఎవరికైనా ఎక్కువ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఉంటే వాళ్ళకి కార్టికోస్టీరాయిడ్స్ ఇస్తారు. ఇమ్యూనో సప్రెసెంట్స్, సో ఇమ్యూన్ సిస్టమ్ని బ్లాక్ చేసి, సో ట్రాన్స్ప్లాంటేషన్ని రిజెక్ట్ చేయకుండా చేసేదానికి ఇమ్యూనో సప్రెసెన్స్ ఇస్తారు. ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ డ్రగ్స్, సో ఇన్హిబిట్స్ ద ప్రోటీయేజ్ ఎంజైమ్ నీడెడ్ ఫర్ ద వైరస్ టు రీప్రొడ్యూస్. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్ డ్రగ్స్, యూజువల్గా ఇది హెచ్ఐవి వాళ్ళకి ఎక్కువగా వాడే డ్రగ్ అనమాట. ఇంకా అబ్రివేషన్స్కి వస్తే ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఏఆర్సి, ఏఆర్సి అంటే ఎయిడ్స్ రిలేటెడ్ కాంప్లెక్స్. ఎలీసా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసే. గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్, హెచ్డి హాక్స్కిన్స్ డిసీజ్. హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఐజి, ఇమ్యూనోగ్లోబులిన్స్. కేఎస్, కపోస్కీ సార్కోమా. మోనోస్ మీన్స్ మోనోన్యూక్లియోసిస్. ఎన్హెచ్ఎల్, నాన్ హాక్స్కిన్స్ లింఫోమా. ఎన్కే, న్యాచురల్ కిల్లర్ సెల్స్. పిసిపి, న్యూమోసిస్టి కార్నీ న్యూమోనియా, ఇది వచ్చి ఎయిడ్స్ పేషెంట్కి వచ్చే ఆపర్చునిస్టిక్ న్యూమోనియా ఇన్ఫెక్షన్. స్కిట్స్ అంటే సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అంతే. ఓకే మ్యామ్. హలో హలో రమ్య. ఓకే మ్యామ్. ఇంకా కార్డియోవాస్క్యులర్ సిస్టమ్, ఇంకా కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ ఒకటి ఉంది రమ్య, తీసేసుకోమంటావా అది కూడా? తీసేసుకోండి. ఈ సిస్టమ్ కూడా చాలా ఈజీనే. ఓకే రమ్య, స్టార్ట్ చేద్దామా?
చెప్పేసేమంటావు ఇది కూడా? చెప్పేయండి. ఓకే, నెక్స్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో మనకి హార్ట్ ఇంకా బ్లడ్ వెసల్స్ గురించి మొత్తం స్టడీ చేసే సిస్టమ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో మనకి ఏంటంటే, సో దిస్ ఇస్ హార్ట్. హార్ట్ లో మనకి ఫోర్ చాంబర్స్ ఉంటాయి. అప్పర్ టూ చాంబర్స్ ని మనం ఏట్రియం అని, లోవర్ టూ చాంబర్స్ ని వెంట్రికల్స్ అని అంటాం. సో ఈ హార్ట్ లో కనిపించేది, ఇది వచ్చి సుపీరియర్ వీనా కేవ, ఇది వచ్చి ఇన్ఫీరియర్ వీనా కేవ, ఇది వచ్చి పల్మనరీ ఆర్టరీ అన్నమాట, ఇది వచ్చి పల్మనరీ వెయిన్స్, ఇది వచ్చి అయోటా, ఆర్చ్ ఆఫ్ అయోటా అంటారు. సో ఇది వచ్చి మనకి ట్రైకస్పిడ్ వాల్వ్, ఇది వచ్చి బైకస్పిడ్ వాల్వ్. చెప్పరమ్మా. స్క్రీన్ షేరింగ్ ఇందాక లింఫాటిక్ గా వస్తుందా? స్క్రీన్ షేర్ లాస్ట్ స్లైడ్ వస్తుంది. కనిపించట్లేదు లాస్ట్ స్లైడ్, ఇందాక లింఫాటిక్ సిస్టమ్ దే ఉంది. అక్కడే ఆగిందా? కార్డియోవాస్కులర్ సిస్టమ్ రాలేదా? రాలేదు. ఇప్పుడు రమ్య వచ్చింది మ్యామ్. ఇప్పుడు హార్ట్, సో అప్పర్ చాంబర్స్ ని ఏట్రియం అంటాము, లోవర్ టూ చాంబర్స్ ని వెంట్రికల్స్ అంటాం. ఈ ఏట్రియం కి ఏట్రియం కి మధ్య ఉండే పార్టీషన్ ని ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటాం. వెంట్రికల్ కి వెంట్రికల్ కి మధ్య ఉండే గోడని ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అంటారు. తర్వాత ఈ ఏట్రియాకి వెంట్రికల్స్ కి మధ్య ఉండే ఈ గోడల్ని ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అంటాము. రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ లో మనకి ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది, లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ లో బైకస్పిడ్ వాల్వ్ ఉంటాయి. దీన్ని పాపిల్లరీ మసిల్స్ అంటారు. వీటిని దీన్ని కార్డో టెండినే మసిల్, కార్డో టెండినే అంటాము. వీటిని పాపిల్లరీ మసిల్స్ అంటారు. ఇవొచ్చి, ఇది వచ్చి ట్రైకస్పిడ్, ఇది వచ్చి బైకస్పిడ్, ఇది వచ్చి సెమీ లూనార్ వాల్స్ అన్నమాట. ఇది వచ్చి ఆర్చ్ ఆఫ్ అయోటా, ఇది పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్స్, సుపీరియర్ వీనా కేవ, ఇన్ఫీరియర్ వీనా కేవ, ఇది వచ్చి డిసెండింగ్ అయోటా. సో ఇప్పుడు చూద్దాం. సో కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఫంక్షన్ ఏంటంటే, బ్లడ్ ని పంప్ చేయడం. అన్ని ఆర్గాన్స్ కి బ్లడ్ ని పంప్ చేస్తుంది. ఈ బ్లడ్ ఏంటంటే మనకి ఏ సబ్స్టెన్స్ అయితే కావాలో ఆ సబ్స్టెన్స్ ని అందిస్తుంది. అలాగే ఏ సబ్స్టెన్సెస్ అయితే మనకి అవసరం లేదో వాటిని కూడా రిమూవ్ చేసేస్తుంది. సో కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో ఉండే ఆర్గాన్స్ ఏంటంటే, హార్ట్, ఆర్టరీస్, క్యాపిలరీస్, ఇంకా వెయిన్స్. ఇవి ఆర్గాన్స్. సో ఈ పిక్చర్ చూస్తే మనకి టోటల్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో ఏమేమి ఆర్గాన్స్ ఉంటాయంటే, హార్ట్ ఉంటుంది, ఆర్టరీస్ ఉంటుంది, వెయిన్స్ ఉంటాయి, తర్వాత క్యాపిలరీస్ ఉంటాయి. సో కంబైనింగ్ ఫార్మ్స్ వస్తే, యాంజియో అంటే బ్లడ్ వెసల్, అయోటో అంటే అయోట, ఆర్టీరియో అంటే ఆర్టరీ, ఎథిరో అంటే ఫ్యాటీ సబ్స్టెన్స్, ఏట్రియో అంటే ఏట్రియం, కార్డియో అంటే హార్ట్, కరోనో అంటే అయినా కరోనా అన్నా కానీ హార్టే, అండ్ హీమ్ యాంజియో అంటే బ్లడ్ వెసల్, ఫ్లెబో అంటే వెయిన్, స్పిగ్మో అంటే పల్స్, స్టెతో అంటే చెస్ట్, థ్రాంబో అంటే క్లాట్, వాల్వో అంటే వాల్వ్, వాల్వ్లో అన్నా కానీ వాల్వే, వాస్కులో విచ్ మీన్స్ బ్లడ్ వెసల్, వాసో అంటే వెసల్ లేదా డక్ట్, వీనో అంటే వెయిన్, వెంట్రికులో అంటే వెంట్రుకల్, అండ్ మానోమీటర్. సో మానోమీటర్ అంటే ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద ప్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్ స్పిగ్మో మానోమీటర్ అంటే మన బ్లడ్ ప్రెషర్ ని రికార్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్. ఓఎల్ఈ అనే సఫిక్స్ వచ్చిందంటే స్మాల్ అని అర్థం. టెన్షన్ అంటే ప్రెషర్, యుఎల్ఈ అన్నా కానీ స్మాల్. సో ఆర్టీరియోల్ అని వస్తే స్మాలర్ ఆర్టరీ అని అర్థం, వెన్యూల్ అని వస్తే స్మాలర్ వెయిన్ అని అర్థం. సో కమింగ్ టు ది అనాటమీ అండ్ ఫిజియాలజీ, మనం కార్డియోవాస్కులర్ సిస్టమ్ ని సర్క్యులేటరీ సిస్టమ్ అని కూడా పిలుస్తాం. సో మెయిన్ గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లడ్ త్రూ అవుట్ ద బాడీ. సో మన హార్ట్ ఏంటంటే బ్లడ్ ని త్రూ అవుట్ ద బాడీ సర్క్యులేట్ చేస్తుంది. సో ఈ సర్క్యులేట్ చేయడం వల్ల మనకి ఆక్సిజన్, గ్లూకోజ్, అమినో ఆసిడ్స్, ఇంకా కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి వెళ్తుంది. అలానే అన్వాంటెడ్ సబ్స్టెన్స్, కార్బన్ డైఆక్సైడ్, వేస్ట్ ప్రోడక్ట్స్, ఇవన్నీ మనకి రిమూవ్ చేసేస్తుంది. సో మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో ఏమేమి ఆర్గాన్స్ ఉంటాయంటే, హార్ట్, ఇంకా బ్లడ్ వెసల్స్ లో ఆర్టరీస్, క్యాపిలరీస్, ఇంకా వెయిన్స్. సో వి డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
సో ఇది ఓవరాల్ గా సర్క్యులేషన్ అన్నమాట, సర్క్యులేటరీ పాత్వే. సో దిస్ ఇస్ హ్యూమన్ హార్ట్. సో ఇనిషియల్ గా ఏంటంటే ఇది ఏట్రియం. సో దీన్ని రైట్ ఏట్రియం అంటాం. సో ఈ రైట్ ఏట్రియం ఏంటంటే ఏం చేస్తుంది అంటే హోల్ బాడీ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొని టువర్డ్స్ రైట్ ఏట్రియం తీసుకెళ్తుంది. సో దీన్ని సుపీరియర్ వీనా కేవా అంటాం, దీన్ని ఇన్ఫీరియర్ వీనా కేవా అంటాం. సో ఈ రెండు మేజర్ వెయిన్స్ ద్వారా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రైట్ ఏట్రియం దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి బ్లడ్ త్రూ ట్రైకస్పిడ్ వాల్వ్ ద్వారా రైట్ వెంట్రికల్ కి వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటి, బాడీలో బ్లడ్ వాడేసాం, ఆక్సిజన్ వాడేసినప్పుడు సో ఆ బ్లడ్ ని డిఆక్సిజనేటెడ్ అంటాడు. ఆ బ్లడ్ ని మనం ఇప్పుడు ఆక్సిజనేట్ చేయాలి. ఆక్సిజనేట్ చెయ్యాలి అంటే సో వీ హ్యావ్ టు గో విత్ సారీ అది లంగ్స్ కి వెళ్ళాలి ఆక్సిజనేషన్ కోసం. సో ఈ పల్మరీ ఆర్టరీ ద్వారా లంగ్స్ కి వెళ్తుంది. లంగ్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆక్సిజనేషన్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆక్సిజనేట్ అయిన బ్లడ్ మళ్ళీ హార్ట్ కి వెళ్ళాలి త్రూ పల్మనరీ వెయిన్స్. సో మళ్ళీ ఇక్కడి నుంచి బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్ కి వెళ్తుంది. సో అంటే లెఫ్ట్ ఏట్రియం నుంచి త్రూ బైకస్పిడ్ వాల్ ద్వారా లెఫ్ట్ వెంట్రికల్ కి వెళ్తుంది. ఇక్కడి నుంచి త్రూ అయోటా మళ్ళీ హోల్ ప్రతి బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది అనమాట. దీన్ని సర్క్యులేటరీ. సో దీన్ని టోటల్ గా ఇది టూ లూప్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇది టూ లూప్స్ గా కనిపిస్తాయి. సో పైన ఉండే లూప్ ని పల్మనరీ సర్క్యులేషన్ అంటాం, అంటే హార్ట్ టు లంగ్స్ అండ్ లంగ్స్ టు హార్ట్. సో కింద ఉండే సర్క్యులేషన్ ని సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాము, హార్ట్ టు బాడీ, బాడీ టు హార్ట్. ఇది అర్థమైందా రమ్య మీకు? హలో, ఇది ఇంతకు ముందు వచ్చిందా మీకు? హలో చెప్పండి. ఓకే, సో దీన్ని సర్క్యులేషన్ అంటాం. సో హార్ట్ నుంచి లంగ్స్ కి, లంగ్స్ నుంచి హార్ట్ కి పల్మనరీ సర్క్యులేషన్ అంటాం ఈ అప్పర్ లూప్ ని. కింద ఉండే లూప్ ని సిస్టమిక్ సర్క్యులేషన్ అంటారు, హార్ట్ టు బాడీ, బాడీ టు హార్ట్. సో నెక్స్ట్ హార్ట్ గురించి, హార్ట్ ఈజ్ ఎ మస్కులర్ పంప్ అన్నమాట. సో విచ్ ఈస్ మేడప్ ఆఫ్ కార్డియాక్ మసిల్స్ అండ్ అరౌండ్ అవర్ హార్ట్ విల్ బీట్ ఫర్ 60 to 100 బీట్స్ పర్ మినిట్, అంటే అరౌండ్ 1 lakh టైమ్స్ పర్ డే హార్ట్ కొట్టుకుంటాం. సో ఎంటైర్ గా ఏంటంటే మనకి బ్లడ్ అనేది హార్ట్ కి, హార్ట్ ఎజెక్ట్ చేసినప్పుడు ఈచ్ అండ్ సో బ్లడ్ మొత్తం బ్లడ్ వెజల్స్ లోపలికి వెళ్తుంది. ఆ బ్లడ్ వెజల్స్ ఏంటి, బ్లడ్ ని ప్రతి ఒక్క ఆర్గాన్ కి, ప్రతి ఒక్క టిష్యూ కి తీసుకెళ్తుంది. ఇంకా హార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మీడియాస్టైనమ్ లో లొకేట్ అయి ఉంటుంది, స్లైట్లీ టువర్డ్స్ లెఫ్ట్. సో స్టర్నమ్ కి వెనకగా ఉంటుంది. ఇట్ వాస్ సైజ్ ఆఫ్ అవర్ ఫిస్ట్ అనమాట. మన ఫిస్ట్ ఎంత సైజ్ ఉంటుందో అంతే సైజ్ లో హార్ట్ ఉంటుంది. హార్ట్ కి కూడా బేస్ ఇంకా అపెక్స్ ఉంటాయి. సో హార్ట్ లో మొత్తం 3 layers ఉంటాయి, ఎండోకార్డియం, మయోకార్డియం అండ్ ఎపికార్డియం. ఎండోకార్డియం వచ్చి ఇన్నర్ మోస్ట్ లేయర్ అనమాట. సో విచ్ లైస్ ద హార్ట్ ఛాంబర్ డైరెక్ట్ గా బ్లడ్ అనేది ఈ ఎండోకార్డియం తో కాంటాక్ట్ లోకి వచ్చేస్తుంది. మిడిల్ లేయర్ ని మయోకార్డియం అంటాము. ఇది యూజువల్ గా చాలా థిక్ గా ఉంటుంది. సో ఇది ఈ మయోకార్డియం లేయర్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ మజిల్. సో ఇది కంట్రాక్ట్ అయితేనే బ్లడ్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో మజిల్ ఇదే మెయిన్ గా, మెయిన్ లేయర్ అనమాట. ఎపికార్డియం అంటే వెరీ ఔటర్ లేయర్, ఇది చాలా సన్నగా ఉంటుంది. సో దీని ఈ ఎపికార్డియం కి బయట ఉండే కవరింగ్ ఏ పెరికార్డియం. ఆ పెరికార్డియం కూడా 2 layers ఉంటుంది, ఒకటి పెరైటల్ పెరికార్డియం, ఇంకొకటి విజరల్ పెరికార్డియం. పెరైటల్ పెరికార్డియం కి విజరల్ పెరికార్డియం కి మధ్యలో ఉండేదాన్ని పెరికార్డియల్ స్పేస్ అంటారు. ఆ పెరికార్డియల్ స్పేస్ లో పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఈ పిక్చర్ లో ఈజీగా చూడొచ్చు, ఈ లోపల ఉండే లేయర్ ఎండోకార్డియం, ఇది ఈ థిక్ గా కనిపించే లేయర్ మయోకార్డియం, ఈ ఔటర్ గా ఉండేది పెరికార్డియం, సారీ ఎపికార్డియం. ఈ ఎపికార్డియం కి కూడా బయట ఉండేదాన్ని పెరికార్డియం అంటాం. సో ఆ పెరికార్డియం ఇక్కడ కనిపించట్లేదు. ఆ పెరికార్డియం 2 layers ఉంటుంది, ఒకటి పెరైటల్ పెరికార్డియం, ఇంకొకటి విసరల్ పెరికార్డియం. పెరైటల్ కి విసరల్ కి మధ్యలో స్పేస్ ఉంటుంది, దాన్ని పెరికార్డియల్ స్పేస్ అంటాం. ఆ స్పేస్ లోనే మనకి ఫ్లూయిడ్ ఉంటుంది. సో యూజువల్ గా 4 chambers ఉంటాయి హార్ట్ లో, 2 atria ఉంటుంది, 2 ventricles ఉంటుంది. సో హార్ట్ ఇస్ డివైడెడ్ ఇన్ టు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ బై అ వాల్ కాల్ సెప్టమ్.
సో ఫస్ట్ ఏట్రియా గురించి మనకి రైట్ ఏట్రియం ఉంటుంది, లెఫ్ట్ ఏట్రియం ఉంటుంది. ఈ రెండింటిని రిసీవింగ్ ఛాంబర్స్ అంటారు. ఎందుకంటే సో ఇదేమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటుంది బాడీ పార్ట్స్ అన్నిటి నుంచి త్రూ సుపీరియర్ వీనా కేవ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవ. ఇదేమో లంగ్స్ నుంచి బ్లడ్ రిసీవ్ చేసుకుంటుంది. సో ఇటువైపు రిసీవ్ చేసుకునే బ్లడ్ ఏమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇటువైపు రిసీవ్ చేసుకునే బ్లడ్ ఏమో ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో కమింగ్ టు వెంట్రికల్స్, మనకి రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్. రైట్ వెంట్రికల్స్ ఏమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రైట్ ఏట్రియం నుంచి త్రూ ట్రైకస్పిడ్ వాల్వ్ ద్వారా వస్తాయి. సో లెఫ్ట్ వెంట్రికల్ ఏమో త్రూ లెఫ్ట్ ఏట్రియం నుంచి వయా ట్రైకస్పిడ్ వాల్వ్ ద్వారా త్రూ ట్రైకస్పిడ్ వాల్వ్ ద్వారా బ్లడ్ అనేది లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ కి వస్తుంది. సో ఏట్రియం కంటే వెంట్రికల్స్ చాలా పెద్దవి అండ్ ప్లస్ థిక్కర్ గా ఉంటాయి. సో ఈ పిక్చర్ వచ్చి రియల్ పిక్చర్ అన్నమాట. ఇది రైట్ ఏట్రియం, ఇది వచ్చి అయోటా, ఇది వచ్చి లెఫ్ట్ ఏట్రియం. ఇది రైట్ ఏట్రియం, ఇది లెఫ్ట్ ఏట్రియం. ఇది చాలా చిన్నవిగాను చాలా సన్నగా ఉంటాయి. సో ఇది వచ్చి ట్రైకస్పిడ్ వాల్వ్, ఇది వచ్చి బైకస్పిడ్, ఇది వచ్చి కార్డౌట్ ఎండినే, ఇది ఈ సన్నగా కనిపించే వైట్ ఫైబర్స్. ఇవి వచ్చి పాపిలరీ మసిల్స్. సో దిస్ ఈస్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. ఇది ఇది రైట్ వెంట్రికల్, తర్వాత ఇది లెఫ్ట్ వెంట్రికల్. సో ఇది మయోకార్డియం, ఇది వచ్చి ఎపికార్డియం, ఇది వచ్చి ఎండోకార్డియం. హార్ట్ వాల్స్, మనకి టోటల్ గా ఫోర్ వాల్స్ ఉంటాయి, ట్రైకస్పిడ్, బైకస్పిడ్, పల్మనరీ, దాని తర్వాత అయోటిక్. సో ట్రైకస్పిడ్ అంటే త్రీ లిప్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, బైకస్పిడ్ అంటే టూ లిప్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, పల్మనరీ ఇంకా అయోటిక్ వచ్చి సెమీ లూనార్ వాల్స్ అంటాం. ఎందుకంటే అవి చూడడానికి హాఫ్ మూన్ షేప్ లో ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ ట్రైకస్పిడ్ వాల్వ్, ఇది ఇక్కడ ట్రైకస్పిడ్ వాల్వ్ ఇక్కడ ఉంటుంది రైట్ ఏట్రియం కి రైట్ వెంట్రికల్ కి మధ్యలో. సో ట్రైకస్పిడ్ ఏంటంటే బ్లడ్ అనేది మనకి రైట్ వెంట్రికల్ నుంచి రైట్ ఏట్రియం కి వెనక్కి ఫ్లో అవ్వకుండా అక్కడ ఒక వాల్వ్ ఉంటుంది, దాన్నే ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం. సో నెక్స్ట్, తర్వాత పల్మనరీ వాల్వ్ లేదా సెమీ లూనార్ వాల్వ్. సో ఇది వచ్చి రైట్ వెంట్రికల్ కి పల్మనరీ ఆర్టరీకి మధ్యలో ఉంటుంది. సో ఇది ఇది పల్మనరీ ఆర్టరీ, ఈ రైట్ వెంట్రికల్ కి పల్మనరీ ఆర్టరీకి మధ్యలో ఉండేది పల్మనరీ వాల్వ్, దాన్ని సెమీ లూనార్ వాల్వ్ అని కూడా అంటారు. ఇది వచ్చి బ్లడ్ అనేది పల్మనరీ ఆర్టరీ నుంచి మళ్ళీ రైట్ వెంట్రికల్ కి వెనక్కి రాకుండా, ఎక్కడైనా సరే వాల్వ్ ఉంటే కామన్ పాయింట్ ఏంటంటే బ్లడ్ అనేది వెనక్కి రాకుండా హెల్ప్ చేస్తుంది, దాన్ని రీగర్జిటేషన్ అంటారు. ఆ రీగర్జిటేషన్ జరగకుండా ఆపుద్ది. ఇంకా మైట్రల్ వాల్వ్, ఇంకా మైట్రల్ వాల్వ్, మైట్రల్ వాల్వ్ అంటే మైట్రల్ వాల్వ్ లేదా బైకస్పిడ్ వాల్వ్. సో ఈ వాల్వ్ కూడా ఏం చేస్తుంది అంటే బ్లడ్ అనేది ఒక్కసారి మనకి లెఫ్ట్ వెంట్రికల్ కి వచ్చిందంటే అది మళ్ళీ లెఫ్ట్ ఏట్రియం కి వెళ్లకుండా ఆపేస్తుంది. సో దీంట్లో రెండు కస్ప్స్ ఉంటాయి కాబట్టి బైకస్ అంటారు. తర్వాత అయోటిక్ వాల్వ్, అయోటిక్ వాల్వ్ అంటే ఈ స్టార్టింగ్ అసెండింగ్ అయోటాకి ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటుంది. అది యాక్చువల్లీ బ్లడ్ అనేది అయోటా లోపలికి ఎంటర్ అయితే మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్ కి రాకుండా ఆపేస్తుంది. ఒక్కసారి వెళ్తే మళ్ళీ వెనక్కి రాకూడదు బ్లడ్, వెనక్కి వస్తే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద హార్ట్ అని అర్థం. ఆ రీగజిటేషన్ జరగకూడదు. సో హియర్ వి హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ ద వాల్స్. ఇదేమో ట్రైకస్పిడ్, ఇదేమో బైకస్పిడ్, ఇది పల్మనరీ, ఇది అయోటిక్. పల్మనరీ అయోటిక్ కి మాత్రం కామన్ గా సెమీ లూనార్ అంటాం, హాఫ్ మూన్ షేప్ లో ఉంటాయి కాబట్టి. సో పాత్వే ఆఫ్ ద బ్లడ్ ఫ్లో, ఇందాక చెప్పాను కదా నేను బ్లడ్ అనేది ఎలా ఫ్లో అవుతుందని. ఇది రైట్ ఏట్రియం, రైట్ ఏట్రియం కి వచ్చి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. సో ఇది సుపీరియర్ వినాకేవా, ఇన్ఫీరియర్ వినాకేవా, ఈ రెండు డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రైట్ ఏట్రియం కి తీసుకొస్తుంది. సో ఇక్కడ నుంచి బ్లడ్, ఈ మార్కింగ్స్ నోట్ చేసుకో, 1 నుంచి 2 కి వెళ్తుంది. 2 అంటే మనకి లెఫ్ట్, సారీ రైట్ వెంట్రికల్. మళ్ళీ ఇక్కడ నుంచి 3rd దానికి పల్మనరీ ఆర్టరీ. సో మళ్ళీ పల్మనరీ ఆర్టరీ దగ్గర నుంచి లంగ్స్ కి వెళ్ళి ఆక్సిజనేషన్ కంప్లీట్ చేసుకొని వయా పల్మనరీ వెయిన్స్ ద్వారా 4కి వస్తుంది, అంటే లెఫ్ట్ ఏట్రియం కి వస్తుంది. ఈ లెఫ్ట్ ఏట్రియం నుంచి మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్ కి వస్తుంది, సో 5th వన్. అండ్ నౌ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద 6th వన్ విచ్ ఇస్ అయోటా.
సో అక్కడ నుంచి హోల్ బాడీ పార్ట్స్ కి బ్లడ్ అనేది సప్లై చేస్తుంది. సో దీన్ని పాత్వే ఆఫ్ ద బ్లడ్ ఫ్లో అంటారు. సో నెక్స్ట్ సిస్టోల్ అండ్ డయాస్టోల్. సో యూజువల్లీ మన నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చి 120/80 mmHg. 120 అంటే సిస్టోలిక్ అన్నమాట. మాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రెషర్ రికార్డెడ్ డ్యూరింగ్ ఎ హార్ట్ బీట్. ఒక హార్ట్ బీట్ జరిగేటప్పుడు మాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రెషర్ వచ్చి ప్రెషర్ ని సిస్టోల్ అంటాం. తర్వాత డయాస్టోల్ అంటే మినిమం అమౌంట్ ఆఫ్ ప్రెషర్ రికార్డెడ్ డ్యూరింగ్ వన్ హార్ట్ బీట్, వి కాల్ ఇట్ యాస్ డయాస్టోల్. సో సిస్టోల్ ని కంట్రాక్షన్ అని, డయాస్టోల్ ని రిలాక్సేషన్ అని అంటాం. అంటే 120ని సిస్టోల్ అని, 80ని డయాస్టోల్ అని అంటారు. సో అటోనామిక్ నర్వస్ సిస్టమ్ మన హార్ట్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే, మన హార్ట్ మన కంట్రోల్ లో ఉండదు ఎప్పుడు, మన బాడీ కంట్రోల్ లో ఉంటుంది. సో వి కాంట్ స్టార్ట్ అవర్ హార్ట్ రేట్ అండ్ వి కాంట్ స్టాప్ అవర్ హార్ట్ రేట్. అండ్ వన్ మోర్ థింగ్, వి కాంట్ కంట్రోల్ అవర్ హార్ట్ రేట్ ఆల్సో. మనకి స్పీడ్ గా కావాలి, స్లోగా కావాలి, ఇలా ఎక్కడ ఉండదు అన్నమాట. మన హార్ట్ మన కంట్రోల్ లో ఉండదు. సో అది అటోనామిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ లో ఉంటుంది. నెక్స్ట్ కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్ అంటే, దీన్ని ఎస్ఏ నోడ్ అంటాం, అంటే సైనో ఏట్రియల్ నోడ్. దీన్ని పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్ అని కూడా అంటారు. సో దీన్ని ఏవి నోడ్ అంటాం. సో దీన్ని ఏట్రియో వెంట్రికులర్ నోడ్ అంటాం. సో ఈ ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్ వరకు మనకి ఫైబర్స్ ఉంటాయి, దాన్ని ఇంటర్ నోడల్ ఫైబర్స్ అంటారు. అండ్ ఇక్కడ నుంచి ఏవి నోడ్ నుంచి మనకి ఈ బండిల్ ఆఫ్ హిస్ స్టార్ట్ అవుతుంది. ఈ బండిల్ ఆఫ్ హిస్ వచ్చి బండిల్ బ్రాంచెస్ గా డివైడ్ అవుతుంది, రైట్ బండిల్ బ్రాంచ్ అండ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్. ఈ బండిల్ బ్రాంచెస్ నుంచి వచ్చే బ్రాంచెస్ ని మనం పర్కెంజీ ఫైబర్స్ అంటాం. సో ఈ టోటల్ సిస్టమ్ ని కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్ అంటారు. ఎస్ఏ నోడ్ ని పేస్ మేకర్ అంటారు, ఎందుకంటే ఇదే హార్ట్ రేట్ ని కంట్రోల్ చేసేది మేజర్ గా. హార్ట్ రేట్ పెరగాలన్నా తగ్గాలన్నా ఇక్కడే కంట్రోలింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి. సో ఎస్ఏ నోడ్ టు ఏవి నోడ్. సో ఎస్ఏ నోడ్ కి ఏవి నోడ్ కి మధ్య ఉండే బ్రాంచెస్ ని ఇంటర్ నోడల్ బ్రాంచెస్ అంటాం. సో ఈ ఏవి నోడ్ దగ్గర నుంచి మనకి బండిల్ ఆఫ్ హిస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ బండిల్ ఆఫ్ హిస్ ఇక్కడ నుంచి రైట్ బండిల్ బ్రాంచ్, ఇంకా లెఫ్ట్ బండిల్ బ్రాంచ్. ఈ బండిల్ బ్రాంచ్ దగ్గర నుంచి మనకి పర్కెంజీ ఫైబర్స్ వస్తాయి. సో మనకి హార్ట్ హార్ట్ రేట్ హార్ట్ ఎలా కంట్రాక్ట్ అవుతుందంటే, ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అనేది, ద ఎలక్ట్రిక్ ఇంపల్స్ అనేది ఎస్ఏ నోడ్ కి ఇస్తుంది. ఎస్ఏ నోడ్ నుంచి ఇంటర్ నోడల్ ఫైబర్స్ ద్వారా ఏవి నోడ్ కి ఇస్తుంది. ఏవి నోడ్ నుంచి బండిల్ ఆఫ్ హిస్, బండిల్ ఆఫ్ హిస్ టు బండిల్ బ్రాంచ్, బండిల్ బ్రాంచ్ టు పర్కెంజీ ఫైబర్స్. సో ఇలా హార్ట్ కంట్రాక్ట్ అవుతుంది అన్నమాట. ఈ పిక్చర్ లో చూడొచ్చు, ఇది ఎస్ఏ నోడ్, ఇది ఇంటర్ నోడల్ పాత్వే, ఏవి నోడ్, బండిల్ ఆఫ్ హిస్, బండిల్ బ్రాంచ్ అండ్ పర్కెంజీ ఫైబర్స్. సో దిస్ ఇస్ ఈసీజీ. సో ఈసీజీ లో మనకి 3 వేవ్స్ ఉంటాయి, పి వేవ్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అండ్ టీ వేవ్. టీ వేవ్ అంటే అర్థం ఏట్రియల్ సిస్టోల్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే వెంట్రికులర్ సిస్టోల్. సో ఈ వెంట్రికులర్ సిస్టోల్ జరిగేటప్పుడే మనకి ఏట్రియల్ డయాస్టోల్ కూడా జరిగిపోద్ది. టీ వేవ్ అంటే అర్థం వెంట్రికులర్ డయాస్టోల్, ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్. సో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అండ్ టీ వేవ్. సో ఈ 3 వేవ్స్ ఈసీజీలో ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద బ్లడ్ వెసల్స్, మనకి 3 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ ఉన్నాయి, ఆర్టరీస్, క్యాపిలరీస్ అండ్ వెయిన్స్. దాంట్లో లోపల ఉండే స్పేస్ ని మనం లూమెన్ అంటాం. సో ఆర్టరీస్, ఆర్టరీస్ ఆర్ యూజువల్లీ థిక్ వాల్డ్ వెసల్స్ అన్నమాట. ఆర్టరీస్ వచ్చి స్మూత్ మజిల్స్ తో ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి మన కంట్రోల్లో ఉండదు ఎప్పుడు స్మూత్ మజిల్. దానికి అదే సొంతంగా డైలేట్ అవుద్ది, కన్స్ట్రిక్ట్ అవుద్ది. సో ఆర్టరీస్ లోని స్మాలర్ బ్రాంచెస్ ని ఆర్టీరియోల్స్ అంటాం. సో దిస్ ఇస్ అన్ ఆర్టరీ విచ్ ఈస్ థిక్కర్ వెన్ కంపేర్డ్ టు వెయిన్. అండ్ వెయిన్స్ లో వాల్స్ ఉంటాయి, ఆర్టరీస్ లో వాల్స్ ఉండవు. అండ్ దీస్ ఆర్ క్యాపిలరీస్ అన్నమాట. సో క్యాపిలరీస్ వచ్చి సింగిల్ లేయర్. ఈ ఆర్టరీ అండ్ ఇంకా వెయిన్ వచ్చి 3 లేయర్స్ ఉంటాయి, క్యాపిలరీస్ మాత్రం సింగిల్ లేయర్. దీని ఎండోథీలియల్ సెల్స్ అంటాం. ఈ స్పేస్ ని లూమెన్ అంటాం, ఇది వాల్వ్. సో మనకి ఇక్కడ ఔటర్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్. అండ్ ఆర్టరీస్, సో ఆర్టరీస్ చేసే పని ఏంటంటే, యూజువల్లీ ఇట్ క్యారీస్ ద బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. ఏ బ్లడ్ అయినా కావచ్చు, ఆక్సిజనేటెడ్ అయినా కావచ్చు, డిఆక్సిజనేటెడ్ అయినా కావచ్చు, ఇట్ విల్ క్యారీ ద బ్లడ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ద హార్ట్ ఎక్సెప్ట్ ద వన్ ఆర్టరీ, దట్ ఈస్ పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ ఎప్పుడు కూడా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది. సో ఇంకా హార్ట్ కూడా ఆర్టరీస్ ఉంటాయి, ఎందుకంటే హార్ట్ కూడా ఆర్గానే కాబట్టి కరోనరీ ఆర్టరీస్ విల్ సప్లై ద బ్లడ్ టు ద మయోకార్డియం. సో ఇవి కరోనరీ ఆర్టరీస్ అన్నమాట.
ఈవెన్ హార్ట్ హార్ట్ కూడా ఆర్గెన్ కాబట్టి దానికి కూడా అన్ని కావాలి కాబట్టి దానికి కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ కరోనరీ ఆర్టరీస్ అండ్ దిస్ బ్లూయిష్ వన్ ఇస్ కరోనరీ వెయిన్స్. సో ఇది ఆర్టీరియల్ సిస్టమ్ అన్నమాట. సో తర్వాత క్యాపిలరీస్. క్యాపిలరీస్ అంటే థిన్ వాల్ స్ట్రక్చర్. సో ఇవి ఆర్టరీస్ సపరేట్ అయి వచ్చే స్మాలర్ దాన్ని క్యాపిలరీస్ అంటాం. మళ్ళీ ఆ క్యాపిలరీస్ అన్ని యునైట్ అయితే వెయిన్స్ అంటాం. సో వెన్యూస్ అంటాం. ఆ వెయిన్స్ అన్ని యునైట్ అయితే వెయిన్స్ అంటాం. సో ఆ వెయిన్స్ అన్ని యునైట్ అయితే సుపీరియర్ వినాకేవా ఇన్ఫీరియర్ వినాకేవా. సో క్యాపిలరీస్ దగ్గరే మనకి అన్ని డిస్ట్రిబ్యూషన్ జరగద్ది. ఆక్సిజన్ కానీ న్యూట్రియన్స్ కానీ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ డిఫ్యూజ్ అయ్యేది ఈ క్యాపిలరీస్ దగ్గరే. ఇంకా వెయిన్స్. వెయిన్స్ వచ్చి ఆర్టరీస్ కంటే థిన్ వాల్డ్ అన్నమాట. సో దీంట్లో ప్రెషర్ కూడా తక్కువ ఉంటుంది ఆర్టరీస్ కంటే కూడా. సో యూజువల్లీ స్మాలర్ వెయిన్స్ని వెన్యూస్ అంటాం. వెయిన్స్ లోవర్ లెగ్స్లో ఉంటే స్కెలిటల్ మజిల్స్ స్క్వీజ్ అవడం వల్ల బ్లడ్ అనేది వెయిన్స్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. సో ఇవి వెయిన్స్. వెయిన్స్లో వాల్స్ ఉంటాయి ఖచ్చితంగా, ఆర్టరీస్లో ఉండవు. సో నెక్స్ట్. సో వెయిన్స్ అన్ని కూడా వెయిన్స్ యొక్క చేసే పని ఏంటంటే విచ్ క్యారీస్ ద బ్లడ్ అవే ఫ్రమ్ ద సారీ టువర్డ్స్ ద హార్ట్. అన్ని వెయిన్స్ కూడా విచ్ క్యారీస్ ద బ్లడ్ టువర్డ్స్ ద హార్ట్ ఎక్సెప్ట్ ద వన్ వెయిన్ దట్ ఈస్ పల్మనరీ వెయిన్. సో ఇది మాత్రం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది. రిమైనింగ్ వెయిన్స్ అన్ని కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది. సో దిస్ ఇస్ ద వెన్యూల్ సిస్టమ్, వెయిన్ సిస్టమ్. ఇంకా బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ అంటే ద ప్రెషర్ ఎక్సర్టెడ్ బై ద బ్లడ్ ఆన్ ద బ్లడ్ వెసల్ వి కాల్ ఇట్ యాస్ ద బ్లడ్ ప్రెషర్. సో మెయిన్ గా బ్లడ్ ప్రెషర్ వచ్చి వాటికి ఫ్యాక్టర్స్ ఎలాస్టిసిటీ ఆఫ్ ద ఆర్టరీస్, డయామీటర్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్, విస్కాసిటీ ఆఫ్ ద బ్లడ్, వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్, అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్, వీటన్నిటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది బ్లడ్ ప్రెషర్. సో డ్యూరింగ్ వెంట్రికులర్ సిస్టోల్ మనకి గ్రేటర్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ రికార్డ్ అవుతుంది. డ్యూరింగ్ వెంట్రికులర్ డయాస్టోల్ మనకి తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ రికార్డ్ అవుతుంది. సో వెంట్రికులర్ సిస్టోల్ నే మనం సిస్టోల్ అని, వెంట్రికులర్ డయాస్టోల్ ని డయాస్టోల్. 120 ఇస్ వెంట్రికులర్ సిస్టోల్ అండ్ 80 ఇస్ వెంట్రికులర్ డయాస్టోల్. సో కమింగ్ టు ద వర్డ్ బిల్డింగ్ పార్ట్, యాంజియోగ్రామ్ రికార్డ్ ఆఫ్ వెజల్ అంటే ఎనీ ఎక్స్రే కానీ లేకపోతే ఏదైనా ఎంఆర్ఐ సిటీ వీటన్నిటిని యాంజియోగ్రామ్ అంటాం. యాంజైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వెజల్, యాంజియోప్లాస్టీ సర్జికల్ రిపేర్ ఆఫ్ వెజల్, యాంజియోస్పాజమ్ ఇన్వాలంటరీ కంట్రాక్షన్ ఆఫ్ వెజల్, యాంజియోస్టీనోసిస్ నారోయింగ్ ఆఫ్ ద వెజల్, అయోటిక్ పర్టైనింగ్ టు అయోటా, ఆర్టీరియల్ పర్టైనింగ్ టు ద ఆర్టరీ, ఆర్టీరియోల్ అంటే స్మాలర్ ఆర్టరీ అని, ఆర్టీరియోరెక్సిస్ రప్చర్డ్ ఆర్టరీ, ఎథిరెక్టమీ సర్జికల్ రిమూవల్ ఆఫ్ ఫ్యాటీ సబ్స్టెన్స్, ఎథిరోమా ఫ్యాటీ సబ్స్టెన్స్ ట్యూమర్ ఆర్ గ్రోత్, ఏట్రియల్ పర్టైనింగ్ టు ద ఏట్రియం, ఇంటర్ ఏట్రియల్ పర్టైనింగ్ టు బిట్వీన్ ద ఏట్రియం అంటే ఇన్ రెండు ఏట్రియమ్స్ కి మధ్యలో ఉంటే దాన్ని ఇంటర్ ఏట్రియం అంటారు. కార్డియాక్ పర్టైనింగ్ టు ద హార్ట్, బ్రాడీ కార్డియా స్టేట్ ఆఫ్ స్లో హార్ట్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ రికార్డ్ ఆఫ్ హార్ట్ ఎలక్ట్రిసిటీ, కార్డియోమెగాలి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద హార్ట్, మయోకార్డియల్ పర్టైనింగ్ టు హార్ట్ మజిల్, కార్డియాలజిస్ట్ హార్ట్ స్పెషలిస్ట్, కార్డియోరెక్సిస్ రప్చర్డ్ హార్ట్ అండ్ టాకీకార్డియా అంటే ఫాస్ట్ హార్ట్ రేట్ అన్నమాట. కరోనరీ పర్టైనింగ్ టు ద హార్ట్, ఫ్లెబైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద వెయిన్, వాస్కులర్ పర్టైనింగ్ టు ద బ్లడ్ వెజల్, వాల్వులోప్లాస్టీ సర్జికల్ రిపేర్ ఆఫ్ ద వాల్వ్, వాల్వులైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద వాల్వ్, వాల్వులర్ ఎనీథింగ్ రిలేటెడ్ ఆర్ పర్టైనింగ్ టు ద వాల్వ్, వీనస్ పర్టైనింగ్ టు ద వెయిన్స్, వెన్యూల్ స్మాలర్ వెయిన్, వీనోగ్రామ్ రికార్డ్ ఆఫ్ ద వెయిన్ అండ్ వెంట్రికులర్ పర్టైనింగ్ ఆర్ రిలేటెడ్ టు ద వెంట్రికల్స్, ఇంటర్ వెంట్రికులర్ పర్టైనింగ్ టు ఇన్ బిట్వీన్ ద వెంట్రికల్స్ అంటే రెండు వెంట్రికల్స్ కి మధ్యలో ఉండేది. సో కమింగ్ టు ద వొకాబులరీ పార్ట్, ఆస్కల్టేషన్ మనం స్టెతోస్కోప్ పెట్టి హార్ట్ సౌండ్స్ కానీ లంగ్ సౌండ్స్ కానీ వినడాన్ని ఆస్కల్టేషన్ అంటాం. కార్డియాలజీ విచ్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్, సో పర్టికులర్లీ డీలింగ్ విత్ ద డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ రిలేటెడ్ టు ద కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అండ్ ద ఫిజిషియన్ వి కాల్ హిమ్ యాజ్ కార్డియాలజిస్ట్. అండ్ కెథటర్, సో కెథటర్ అంటే ఇప్పుడు మనకి లోపల ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ ఉంటే లేదా సారీ ఏదన్నా ఫ్లూయిడ్ ని బాడీ లోపల నుంచి బయటికి తీసుకురావాలన్నా బయట నుంచి లోపలికి తీసుకెళ్లాలన్నా ప్లాస్టిక్ ట్యూబ్స్ వాడతారు. ఆ ప్లాస్టిక్ ట్యూబ్స్ నే మనం కెథటర్స్ అంటాం అంతే సింపుల్ గా.
ఇప్పుడు మనం ట్రిప్స్ పెడతారు అంటే సెలైన్ ఎక్కిస్తారు, సెలైన్ ఎక్కిచ్చే ఆ ట్యూబ్స్ ఉంటాయి కదా వాటిని కెథటర్స్ అంటారు. ఇంకా యూరిన్ ని బయటికి తీసుకొచ్చే దాన్ని కూడా కెథటర్ అని అంటారు. ఇన్ఫాక్ట్ అంటే టిష్యూస్ చచ్చిపోవడం అనమాట. ఎలా అంటే బ్లడ్ సప్లై లేకుండా, ఇప్పుడు ఆర్టరీలో ఏదైనా బ్లాకేజ్ ఉంటే అక్కడ ఇంకా ఫర్దర్ గా బ్లడ్ వెళ్ళదు, వెళ్ళకపోవడం వల్ల అక్కడ సెల్స్ చచ్చిపోతాయి ఈ న్యూట్రియన్స్ ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల. దాన్ని ఇన్ఫాక్షన్ అంటాం, దాని వల్ల జరిగే డెత్ ని. ఇస్కీమియా అంటే బ్లడ్ సప్లై ఆగిపోవడం, ఏదైనా రీజన్ వల్ల కావచ్చు, బ్లడ్ క్లాట్ వల్ల కావచ్చు, హెమరేజ్ వల్ల కావచ్చు, బ్లీడింగ్ వల్ల కావచ్చు, బ్లడ్ సప్లై ఆగిపోతే దాన్ని ఇస్కీమియా అంటారు. మర్మర్ అంటే అబ్నార్మల్ హార్ట్ సౌండ్స్ అనమాట. సో మనకి నార్మల్ గా వచ్చే హార్ట్ సౌండ్స్ కాకుండా ఏదైనా డిస్టర్బింగ్ గా వస్తే దాన్ని మర్మర్ అంటాం, దాన్ని బ్రూట్ అని కూడా అంటారు. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక 3 to 4 months గా బెడ్ మీదే ఉన్నాడు, బెడ్ రిడన్ అయినాడు, సడన్ గా తను లేచి నిలబడాలి, తను లేచి నిలబడినప్పుడు సడన్ గా కళ్ళు తిరుగుతాయి, దాన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటే మనం పొజిషన్ మార్చడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గడం. పాల్పిటేషన్స్, యూజువల్ గా ఏంటంటే మనం ఫాస్ట్ గా రన్ చేసినప్పుడు ఏదన్నా హెవీగా వర్క్ చేసినప్పుడు మన హార్ట్ రేట్ మనకే, మన హార్ట్ బీట్ మనకే వినిపిస్తుంది, మన హార్ట్ రేట్ ని మనమే ఫీల్ అవ్వగలుగుతాం ఫాస్ట్ గా, దాన్నే పాల్పిటేషన్స్ అంటారు. ప్లాక్, సో ప్లాక్ అంటే ఏదన్నా బ్లడ్ క్లాట్ దాని మీద ఫ్యాట్ ఇంకా లిపిడ్స్ కానీ డిపాజిట్ అయితే దాన్ని ప్లాక్ అంటారు. యూజువల్ గా ఎథిరోస్క్లీరోస్టిక్ ప్లాక్ అంటారు అనమాట. ఎథిరో అంటే ఫ్యాట్, స్క్లీరోసిస్ దాని వల్ల ఆ బ్లడ్ వెసల్ చుట్టూ బ్లాకేజ్ ఏర్పడిపోయి ఆ బ్లడ్ వెసల్ చుట్టూ ఉండే ఆ రేడియస్ అనేది హార్డెన్ అయిపోతుంది. రీగర్జిటేషన్ అంటే బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్, బ్లడ్ అనేది యూజువల్ గా ఒక డైరెక్షన్ లో వెళ్తూ ఉండాలి, అలా కాకుండా డ్యూ టు సమ్ ఇష్యూ వల్ల మళ్ళీ వెనక్కి వస్తే దాన్ని రీగర్జిటేషన్ అంటాం. స్పిగ్మోమానోమీటర్ అంటే మన బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరు స్పిగ్మోమానోమీటర్. స్టెంట్, ఎథిరోస్క్లీరోటిక్ ప్లాక్ ని రిమూవ్ చేసేయడానికి బాడీ లోపల బ్లడ్ వెసల్ లోపల ఇన్సర్ట్ చేసే ట్యూబ్ పేరు స్టెంట్. సో అది లోపలికి వెళ్ళాక బెలూన్ లాగా అవుతుంది, బెలూన్ లాగా అయినప్పుడు స్టెంట్ ని ఆ లోపల ఉండే ఎథిరోస్క్లీరోటిక్ ప్లాక్ ని బర్స్ట్ చేసేస్తుంది. స్టెథోస్కోప్, సో ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు లిసన్ ద బాడీ సౌండ్స్. సో నెక్స్ట్ యాంజైనా పెక్టోరిస్, చెస్ట్ పెయిన్. సో హార్ట్ అటాక్ వచ్చే ముందు మనకు వచ్చే సివియర్ చెస్ట్ పెయిన్ ని, చెస్ట్ పెయిన్ ఇంకా లెఫ్ట్ షోల్డర్ లెఫ్ట్ హ్యాండ్ సివియర్ పెయిన్ వస్తుంది, సో దాన్ని యాంజైనా పెక్టోరిస్ అంటారు. ఆ యాంజైనా పెక్టోరిస్ హార్ట్ అటాక్ వల్ల లేకపోతే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, కార్డియాక్ ఇస్కీమియా దేని వల్ల అయినా రావచ్చు చెస్ట్ పెయిన్. అరిథిమియా, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. సో హార్ట్ అటాక్ కి ముందు ఒక పర్సన్ కి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అనేది చాలా కామన్. సో సమ్టైమ్స్ పర్సన్ కి ఏం కాదు, సమ్టైమ్స్ చనిపోవచ్చు కూడా. బండిల్ బ్రాంచ్ బ్లాక్, మనం ఇందాక చెప్పిన ఎస్ఏ నోడు, ఏవి నోడు, బండిల్ ఆఫీస్, ఈ మధ్యలో కానీ ఎక్కడైనా బ్లాక్ ఉండి మనకి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వకపోతే దాన్ని బండిల్ బ్రాంచ్ బ్లాక్ అంటాం, లేదా హార్ట్ బ్లాక్ అని కూడా అంటాం. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఇంకా నేను ఇంకా కొట్టుకోలేను అని కంప్లీట్ గా ఆగిపోవడం దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో ఇంకా ఫర్దర్ గా ఇంకా బీట్ అవ్వదు అనమాట, అంటే చచ్చిపోవడం, టెక్నికల్ గా చచ్చిపోవడం. కార్డియోమయోపతి, సో హార్ట్ మజిల్ డిసీజ్ అనమాట, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల లేదా ఆల్కహాలిజం వల్ల కార్డియాక్ మజిల్ కి కానీ డిసీజ్ వచ్చి కార్డియాక్ మజిల్ వీక్ అయిపోతే దాన్ని కార్డియోమయోపతి అంటారు. సో ఇఫ్ దిస్ వుడ్ బి ద కేస్ కార్డియోమయోపతి అయితే వాళ్ళకి ఇమీడియట్ గా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. సో యూజువల్ గా సేమ్ డోనార్ హార్ట్ దొరకడం కొంచెం కష్టం, సో మే బి 25% ఛాన్స్ ఉంటుంది మనిషి బతకడానికి. కంజెనిటల్ సెప్టల్ డిఫెక్ట్, సో మనకి ఏట్రియంకి మధ్యలో వాల్ ఉంటుంది, వెంట్రికల్కి మధ్యలో వాల్ ఉంటుంది, అందులో కానీ హోల్ ఉంటే దాన్ని సెప్టల్ డిఫెక్ట్ అంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మిక్స్ అవుతుంది, అలా ఎప్పుడు మిక్స్ అవ్వకూడదు మనకి. సో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, సో ఏదన్నా హార్ట్ సరిగ్గా కొట్టుకోకపోవడం వల్ల మనకి టైట్నెస్ ఆఫ్ ద చెస్ట్ వచ్చేస్తుంది, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడము, హార్ట్ ఇది యూజువల్గా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి ఒక పర్సన్ నార్మల్గా నడిచినప్పుడు తనకి నార్మల్గానే ఉంటుంది, అలాంటి పర్సన్ థ్రెడ్మిలో లేకపోతే స్టేర్స్లో ఎక్కువ దిగితే వాళ్ళకి చెస్ట్ పట్టేస్తుంది అనమాట, దానివల్ల హార్ట్ అటాక్ రావచ్చు, దాన్నే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. కరోనరీ ఆర్టరీ డిసీజ్, ఈవెన్ హార్ట్ కూడా బ్లడ్ వెసల్స్ ఉంటాయి, దాన్నే కరోనరీ బ్లడ్ వెసల్స్ అంటారు. అందులో ఉండే ఆర్టరీకి కానీ ఏదన్నా బ్లాకేజ్ వచ్చి హార్ట్కి బ్లడ్ సప్లై అందకపోతే
అప్పుడు మనకి యాంజైనా పెక్టోరిస్ వచ్చి హార్ట్ అటాక్ వస్తే దాన్ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఎండోకార్డైటిస్, సో ఎండోకార్డియం వచ్చి ఇన్ఫ్లమేషన్ జరుగుద్ది, సో ఇట్ ఈస్ డ్యూ టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్లే మోస్ట్లీ. ఫిబ్రిలేషన్, సో ఇది వచ్చి సివియర్ అరిథమియా అనమాట. హార్ట్ అయితే షివర్ అయిపోతూ ఉంటుంది, ఫైనల్ గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి మనిషి చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ దీంట్లో. ఫ్లట్టర్, ఫ్లట్టర్ అన్న అరిథమియానే. ఇందులో ఏంటంటే రెగ్యులర్ ప్యాటర్న్ లోనే కానీ హార్ట్ చాలా ఫాస్ట్ గా బీట్ అవుతుంది. హార్ట్ వాల్ ప్రొలాప్స్, మనకి ఉండే హార్ట్ వాల్స్ ఆ ప్లేస్ లో ఉండవు, కింద పడిపోతాయి. సో దాన్ని దీనివల్ల ఏంటంటే బ్లడ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది, సో విచ్ అలోస్ ద రీగర్జిటేషన్. దీంట్లో ఉండే ప్రాబ్లమే అది, రీగర్జిటేషన్. హార్ట్ వాల్ స్టీనోసిస్, సో కస్ప్స్ అనేవి చాలా స్టిఫ్ అయ్యి సో అన్ టైట్ అని అవ్వవు అంత అంత ఈజీగా. సో దీని వల్ల కూడా రీగర్జిటేషన్ పాసిబుల్ అయితే దాన్ని హార్ట్ వాల్ స్టీనోసిస్ అంటారు. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, హార్ట్ మసిల్స్ చచ్చిపోవడం డ్యూ టు కారోనరీ ఆర్టరీ బ్లాకేజ్ వల్ల, దాన్నే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ లేదా హార్ట్ అటాక్ అంటారు. మయోకార్డైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ హార్ట్ మసిల్ కాల్డ్ అస్ మయోకార్డైటిస్. పెరికార్డైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద పెరికార్డియల్ సాక్. టెట్రాలజీ ఆఫ్ ఫాలెట్, ఒక ఫోర్ కండిషన్స్ ఒకే పర్సన్ లో ఉంటే దాన్ని టెట్రాలజీ ఆఫ్ ఫాలెట్ అంటారు. ఆ ఫోర్ కండిషన్స్ ఏంటంటే, ఒకటి పల్మనరీ స్టీనోసిస్, ఇంకోటి ఇంటర్వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, ఇంప్రాపర్ ప్లేస్మెంట్ ఆఫ్ అయోటా, హైపర్ట్రోఫీ ఆఫ్ రైట్ వెంట్రికల్. సో ఈ నాలుగు కానీ ఒకే పర్సన్ లో ఉంటే అది టెట్రాలజీ ఆఫ్ ఫాలెట్ అంటారు. దీనికి ఇమీడియట్ సర్జరీ కావాలి. ఎన్యూరిజం, ఒక ఆర్టరీ వీక్ అయినప్పుడు ఈజీగా బెలూనింగ్ అయిపోయి బర్స్ట్ అయ్యి దాంట్లోంచి బ్లడ్ అనేది బయటకు వచ్చేస్తుంది, సో దాన్నే మనం ఎన్యూరిజమ్స్ అంటాం. అది యూజువల్గా ఇట్ లీడ్స్ టు స్ట్రోక్, సివియర్ కార్డియోవాస్క్యులర్ యాక్సిడెంట్. అథెరోస్క్లీరోసిస్, మనకి ఆర్టరీ వాల్స్ కానీ హార్డ్ అయ్యి దాని ఎలాస్టిసిటీని కానీ కోల్పోతే దాన్ని ఎథెరోస్క్లీరోసిస్ అంటారు. ఎథెరోస్క్లీరోసిస్ ఇస్ మోస్ట్ కామన్గా ఏంటంటే, ఎక్కువ హైపర్ లిపిడీమియా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎథెరోస్క్లీరోసిస్ ఖచ్చితంగా ఉంటుంది, బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే వాళ్ళకి. సో దిస్ ఇస్ అథెరోస్క్లీరోటిక్ బ్లాక్. సో ఇది ఆర్టరీ, ఆర్టరీని కొంచెంగా ఇలా బ్లాక్ చేసుకుంటూ ఫైనల్గా ఇలా క్లోజ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ బ్లడ్ సప్లై ఆగిపోతుంది బ్లాకేజ్ వల్ల, బ్లడ్ ఫర్దర్ గా ముందుకు వెళ్ళదు ఇంకా. కోయాక్ట్రేషన్ ఆఫ్ అయోటా, సో కంజెనిటల్ గానే అయోటా నేరోగా ఉంటుంది అనమాట దీంట్లో. ఎంబోలిస్, ఎంబోలిస్ అంటే ఒక దగ్గర బ్లడ్ క్లాట్ ఫామ్ అయి ఉంటుంది, ఆ బ్లడ్ క్లాట్ అక్కడ బ్రేక్ అయ్యి ఇంకొక దగ్గర వచ్చి అటాచ్ అయితే దాన్ని ఎంబోలస్ అంటారు. హెమరాయిడ్, సో వారికోస్ వెయిన్స్ పైల్స్ అంటారు కదా, దాన్నే హెమరాయిడ్స్ అంటారు. సో యానల్ రీజియన్ లో కానీ వీక్ గా ఉంటే హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడానికి 120/80 కంటే క్రాస్ అయితే, యూజువల్ గా 140 కంటే క్రాస్ అయితే దాన్నే మనం హైపర్ టెన్షన్ అంటాం. ఏదన్నా డిసీజ్ వల్ల హైపర్ టెన్షన్ వస్తే దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. హైపోటెన్షన్, యూజువల్ గా బ్లడ్ ప్రెషర్ 120 కాకుండా 100 కంటే డ్రాప్ అయితే దాన్ని హైపోటెన్షన్ అంటారు. పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్, పల్మనరీ ఆర్టరీకి అయోటాకి మధ్యలో కానీ ఒక కనెక్షన్ ఉంటుంది, సో ఆ కనెక్షన్ వల్ల ఏమవుతుందంటే, సో ఆక్సిజనేటెడ్ ఇంకా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మిక్స్ అవుతుంది, సో దీనికి కూడా ఇమీడియట్ సర్జరీ కావాలి. థ్రాంబోఫ్లెబైటిస్, సో థ్రాంబోఫ్లెబైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వెయిన్ రిజల్టింగ్ ఇన్ బ్లడ్ క్లాట్స్ విత్ ఇన్ ద వెయిన్. థ్రాంబస్, బ్లడ్ క్లాట్ విత్ ఇన్ ద బ్లడ్ వెసల్ వి కాల్ ఇట్ అస్ థ్రాంబస్. వారికోస్ వెయిన్స్, సో ఏదన్నా వెయిన్స్ వీక్ గా ఉండి స్వాలన్ అయిపోతే వారికోస్ వెయిన్స్ అంటాం. అది యూజువల్ గా కాళ్ళల్లో చూడచ్చు ఎక్కువ, వారికోస్ వెయిన్స్ బ్లూయిష్ కలర్ లో ఉంటాయి వెయిన్స్. సో కమింగ్ టు ద లాబొరేటరీ టెస్ట్, ఎవరికైనా హార్ట్ డిసీజెస్ ఉంటే వాళ్ళకి కార్డియాక్ ఎంజైమ్స్ బ్లడ్ లో పెరిగిపోతుంది. సో ఆ సచ్ పేషెంట్స్ కి ఏంటంటే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం, ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా అదే కన్ఫర్మ్ అవుతుంది. సీరం లైపోప్రోటీన్, సో బ్లడ్ లో కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ట్రైగ్లిసరైడ్స్ కానీ పెరిగితే వాళ్ళకి అథెరోస్క్లీరోసిస్ వచ్చే రిస్క్ ఉందని కనిపెడతారు, అందుకే బ్లడ్ ప్రొఫైల్ టెస్ట్ తీస్తారు వాళ్ళకి. యాంజియోగ్రఫీ, టేకింగ్ అన్ ఎక్స్రే ఆఫ్ బ్లడ్ వెసల్ బై యూజింగ్ ద డై, డై ఉపయోగిస్తే కానీ మనం ఎక్స్రే తీయలేం బ్లడ్ వెసల్స్. కార్డియాక్ స్కాన్ విచ్ కమ్స్ అండర్ ద న్యూక్లియర్ మెడిసిన్, సో ఇందులో రేడియో యాక్టివ్ థాలియం ఉపయోగిస్తారు. సో మయోకార్డియం టోటల్ హార్ట్ లో ప్రతి పార్ట్
స్కాన్ తీసి ఎక్కడ ఏ పార్ట్ డ్యామేజ్ అయిందని చాలా క్లియర్ గా చెప్తుంది కార్డియాక్ స్కాన్, విచ్ ఇస్ హైలీ ఎక్స్పెన్సివ్ కూడా. ఇది డాప్లర్ అల్ట్రాసోనోగ్రఫీ, అల్ట్రాసౌండ్ టు ద హార్ట్. ఇప్పుడు మనం కడుపులో ఉండేటప్పుడు బేబీకి ఎలా స్కాన్ తీస్తారో అలానే టోటల్ హార్ట్ కి అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తారు, ఎక్కడైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా డివిటీస్ ఉన్నాయా అని. ఎకో కార్డియోగ్రఫీ, సో ఇది కూడా సేమ్ అల్ట్రాసౌండే వాడతారు, కానీ హార్ట్ లోపల ఎలా ఉంది అని చెప్పి స్కాన్ చేస్తారు. వీనోగ్రఫీ, సో టేకింగ్ ఎన్ ఎక్స్రే ఆఫ్ ద వెయిన్స్, సో యూజ్ ఇట్ టు ఐడెంటిఫై ద థ్రాంబస్. కార్డియాక్ కేథటరైజేషన్, సో హార్ట్ లో ఏమన్నా హార్ట్ లోపల నుంచి ఏదైనా శాంపిల్ తీయాలంటే, బ్లడ్ శాంపిల్ తీయాలి అంటే, లేదా హార్ట్ లోపల ఇన్సైడ్ ప్రెషర్ డిటెక్ట్ చేయాలంటే ఒక క్యాథెటర్ హార్ట్ వరకు ఇన్సర్ట్ చేస్తారు, దాన్నే కార్డియాక్ క్యాథెటరైజేషన్ అంటారు. ఈసీజీ మనకు మొత్తం తెలుసు, ఈసీజీ అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్ ని రికార్డ్ చేయడాన్ని ఈసీజీ అంటాం. పి వేవ్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, పి వేవ్, హాల్టర్ మానిటర్. ఎవరైనా పర్సన్ కి ఫ్లట్టర్స్ కానీ ఫిబ్రిలేషన్స్ కానీ ఉంటే వాళ్ళకి డైలీ బేసిస్ లో, అంటే వాళ్ళు ఏ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకి ఫ్లట్టర్స్ కానీ ఫిబ్రిలేషన్స్ కానీ వస్తాయి అని తెలుసుకోవడానికి ఒక చిన్న సూట్ కేస్ లాంటి ఒక మానిటర్ ఉంటుంది, అది పేషెంట్ కి ఫిక్స్ చేసేస్తారు. ఆ పేషెంట్స్ దాన్ని పట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉండాలి. సో అదేంటంటే టోటల్ గా మన రోజంతా జరిగే యాక్టివిటీస్ ని రికార్డ్ చేస్తుంది ఈసీజీ రూపంలో. సో దాన్ని బట్టి పేషెంట్ కి ఫర్దర్ సర్జరీ కావాలా, ఎన్ని రోజుల్లో సర్జరీ చేయాలి అనేది డిటర్మైన్ చేయొచ్చు. స్ట్రెస్ టెస్టింగ్, ఒక పర్సన్ కి హార్ట్ వీక్ గా ఉంది అని ఎలా తెలుసుకుంటారు అంటే, ఒక పర్సన్ నార్మల్ గా నడుస్తున్నప్పుడు నార్మల్ గానే ఉంది, ఒకవేళ ఏదైనా స్ట్రెస్ పెట్టినప్పుడు ఆ పర్సన్ కి బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ రేట్ కానీ పెరుగుతుంటే వాళ్ళకి థ్రెడ్మిల్ లో నడవమంటారు. ఎంత సేఫ్ వరకు వాళ్ళకి టైట్నెస్ ఆఫ్ ద చెస్ట్ లేకుండా నడుస్తారో రికార్డ్ చేసి, ఏ మూమెంట్ లో ఎంత వరకు స్పీడ్ పెంచితే వాళ్ళకి స్ట్రెస్ పెరుగుతుంది అని రికార్డ్ చేసేది స్ట్రెస్ టెస్టింగ్. సో సిపిఆర్, జనరల్ గా మనకి సిపిఆర్ అందరికి తెలిసి ఉండాలి. ఏదన్నా ఒక పర్సన్ కానీ హార్ట్ అటాక్ వస్తే, లేదా ఏదన్నా యాక్సిడెంట్ పైనుంచి పడిపోవడము, డ్రౌనింగ్ లో ఉన్న పర్సన్ కి చెస్ట్ కంప్రెషన్స్ జరిగి మౌత్ టు మౌత్ బ్రీతింగ్, మౌత్ టు నోస్ బ్రీతింగ్, ఇవన్నీ చేసేదాన్ని సిపిఆర్ అంటారు, కార్డియో పల్మనరీ రీసస్కిటేషన్ అంటారు. డిఫిబ్రిలేటర్, యూజువల్ గా మూవీస్ లో చూసి ఉంటాం, ఒక పర్సన్ కానీ హార్ట్ అటాక్ వస్తున్నప్పుడు ఆ పర్సన్ కి ఒక ఎలక్ట్రోడ్స్ పెట్టి జెల్ ఉపయోగించి ఒక హై వాల్యూమ్ 2 మిల్లీవోల్ట్స్ లేదా 3 మిల్లీవోల్ట్స్ ఆఫ్ షాక్ ని హార్ట్ కి ఇస్తారు మళ్ళీ హార్ట్ కొట్టుకోవడానికి. సో దాన్ని డిఫిబ్రిలేటర్ అంటారు ఆ మెషిన్. ఎక్మో, ఎక్స్ట్రా కార్పోరియల్ సర్క్యులేషన్. ఎప్పుడైనా సరే హార్ట్ లంగ్ పనిచేయడం ఆగిపోతే ఒక పర్సన్ టెక్నికల్ గా చచ్చిపోయాడు అంతే, కానీ ఇదేంటంటే వివిఐపిస్ కి పెడతారు. ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఆన్ ఎక్మో, ఆ పర్సన్ టెక్నికల్ గా హార్ట్ టు లంగ్స్ ఇంకా చెడిపోయాయి అని దాని అర్థం. అంటే వివిఐపిస్ కి ఇంకొన్ని వాళ్ళ కొన్ని ఒక 2-3 డేస్ డ్రాక్ చేయాలి కాబట్టి వాళ్ళని ఎక్మోలో పెడతారు. ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్ అంటే, డిఫిబ్రిలేటర్ డైరెక్ట్ గా హార్ట్ దగ్గర ఇంప్లాంట్ చేసేస్తారు చిన్న డిఫిబ్రిలేటర్. ఇదేంటంటే కంటిన్యూస్ గా ఎలక్ట్రిక్ షాక్ ని ఇస్తూ హార్ట్ ని కరెక్ట్ గా బీట్ అయ్యేలా చేస్తుంది. పేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఎవరికైనా ఎస్ఏ నోడ్ లో ఇష్యూ ఉంటే వాళ్ళకి పేస్ మేకర్ ఇంప్లాంట్ చేస్తారు. కమింగ్ టు ద ఫార్మకాలజీ, సో ఏసీ ఇన్హిబిటర్ డ్రగ్స్, ఇది వాసో డైలేషన్ చేసి బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. యాంటీ అరిథ్మియాస్, ఇది కార్డియాక్ అరిథ్మియాస్ ని తగ్గిస్తుంది. యాంటీ కోయాగులెంట్, బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ ని ప్రివెంట్ చేస్తుంది. యాంటీ లిపిడమిక్, కొలెస్ట్రాల్స్ ని తగ్గిస్తుంది. బీటా బ్లాకర్స్, యూజువల్ గా హార్ట్ రేట్ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉండే వాళ్ళకి బీటా బ్లాకర్స్ ఇస్తారు, మామూలుగా బీపీ పేషెంట్స్ అందరూ వేసుకునేది బీటా బ్లాకర్స్. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కూడా వాళ్ళకే ఇస్తారు. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కి వచ్చి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి అప్పుడే రికవరీ అయ్యి ఉంటే వాళ్ళు ఇంకా కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనేది కంటిన్యూస్ గా వేసుకుంటూ ఉండాలి, రోజుకి ట్వైస్ ఎ డే. కార్డియోటోనిక్, సో ఇది వచ్చి ఫోర్స్ ఆఫ్ హార్ట్ కంట్రాక్షన్ ని పెంచుద్ది. యూజువల్ గా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, ఎప్పుడైతే హార్ట్ నేను కొట్టుకోలేను అని తగ్గుతూ ఉంటుందో దాని ఫోర్స్ ని పెంచేది కార్డియోటోనిక్స్. డయూరిటిక్స్, సో యూజువల్ గా మన బ్లడ్ వాల్యూమ్ పెరిగి హార్ట్ రేట్ పెరిగి బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ఈ డ్రగ్స్ ఇస్తారు. దీనివల్ల యూరిన్ ఎక్కువ బయటికి వెళ్ళి బ్లడ్ వాల్యూమ్ తగ్గి హార్ట్ రేట్ తగ్గి బ్లడ్ ప్రెషర్ తగ్గదు.
థ్రాంబోలైటిక్స్ బ్లడ్ క్లాట్ ని డిజాల్వ్ చేసేస్తుంది. వాసో కన్స్ట్రిక్టర్ బ్లడ్ వెజల్ ని నారో చేస్తుంది అన్నమాట. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరగద్ది. ఎవరికైతే హైపోటెన్షన్ ఉంటుందో వాళ్ళకి వాసో కన్స్ట్రిక్టర్స్ ఇస్తారు. ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళకి వాసో డైలేటర్స్ ఇస్తారు. ఎవరికైతే బీపీ తక్కువ ఉంటుందో వాళ్ళకి వాసో కన్స్ట్రిక్టర్స్ ఇస్తారు. హలో, రమ్య చెప్పండి. అయిపోయింది మొత్తం టాపిక్. ఓకే మ్యామ్. ఓకేనా? మీరు మీ హెచ్ఆర్ మీకు ఎవరైతే కాంటాక్ట్ అయి ఉంటారో వాళ్ళకి కాల్ చేసి చెప్పండి. మీకు ఏ పీపీటీస్ కావాలో నాకు టెక్స్ట్ చేయండి. ఓకేనా? నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను ఆ పీపీటీస్. ఎప్పుడైనా డౌట్ ఉంటే నేను కాంటాక్ట్ చేస్తాను. ఓకేనా? ఎనాటమీలో కానీ మెడికల్ టర్మినాలజీ వరకు. కోడింగ్ పార్ట్ నాది కాదు కాబట్టి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సిందే. హలో, నేను సెండ్ చేస్తాను పీపీటీస్ పీడిఎఫ్. ఓకే రమ్య, థ్యాంక్ యూ. ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి.